సరిపడ పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు. ఇందువలన మనం ఎవరో మనకు తెలిసింది, మనం స్వస్వరూపానందంలో మరి తెలియబడ్డది కాబట్టి ఉండగలుగుతుంది. నీ స్వరూపం ఏంటి? తెలియబడ్డది. దేహాన్ని నేను కాదు, నేను బ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాక బ్రహ్మానుభూతితోటే ఉండగలుగుతుంది. కారణం ఏంటి? తెలియకముందు మమేకం అయిపోయాం దేహంతో, తెలిసాక బ్రహ్మంతో మమేకం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మ ఆధారంతో అన్నీ జరుగుతున్నాయని, నేను తప్ప రెండవది లేదని అన్నీ తెలియబడుతున్నాయి. అవునా? ఉన్నది నేనే, నేను తప్ప రెండవది అన్న భావంతో ఉండగలచ్చు. పరమాత్మే నేను అన్నాక ఇంక విడిగా ఏముంటుంది? ఇదంతా బ్రహ్మంలోనే జరుగుతుంది. బ్రహ్మం తప్ప రెండవది సృష్టి స్థితి లైక కారణాలన్నీ కూడా పరమాత్మకి అన్న భావంతో మరి ఉండవచ్చు. విడిగా ఏమీ లేదు, ఏం మాట్లాడినా దీంట్లోనే కదా, ఏం చూసినా దీంట్లోనే కదా, ఏం చెప్పుకున్నా దీంట్లోనే కదా, అంటే బ్రహ్మంలోనే కదా, అన్నీ కూడా బ్రహ్మంలోనివే కదా అని మనం తెలుసుకున్నాం. మరి ఆలోచించు, ఉన్నది యథార్థం అన్నాక ఇంక రెండో భావనలు ఎలా వస్తాయరా? అన్నీ మార్పు చెంది. మరి ప్రపంచము అంటేనే మార్పు చెంది, ప్రకృతి సంబంధం. ఈ దేహము ప్రకృతి సంబంధమైంది, ఇది మార్పు చెందిదే. ఈ ప్రపంచము ప్రకృతితో తయారైంది. మరి ప్రతి జీవి ప్రకృతితో కదా తయారైంది. పరమాత్మ ఆధారంతో నడపబడతాం. మనలో భగవంతుడు ఉండబట్టే కదా మరి కాళ్ళు చేతులు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా స్థూల సూక్ష్మ కర్మదేహాలు కదా మొత్తం అంతా మరి జరుగుతున్నాయి కదా. ఆలోచించు, ఇంకా విడిగా ఏమీ లేదని తెలుసుకో. వ్యవహారం అంటే తాత్కాలిక, జన్మ లేకుండా చేసుకోవటం యథార్థంతో యథార్థంగా ఉండటం అనేది జన్మ లేకుండా. అంటే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నప్పుడే మనం యథార్థంతో ఉంటాం. బ్రహ్మంగా మనం ఉన్నాము అని తెలిసే కదా బ్రహ్మానుభూతితో కాక ఇంక రెండో దానితో చెప్పే. రెండోది అంటే మాయ, మాయ గొడవలు మనకి అందరాని నిన్న బ్రహ్మానికి నమస్కారం, అందరిలో ఉన్న బ్రహ్మానికి నమస్కారం, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించిన అనంతుడికి నమస్కారం. మరి ఆలోచించుకుంటాం, అందంతా చైతన్యమే అన్నాక దేంట్లో అయినా చైతన్యమే కూడి ఉన్నదని తెలిసాక అంత ప్రకృతి అంతా మార్పు చెందింది అని తెలిసాక మనలో అందరిలో అంతటా వ్యాపించుకున్నాడే అనంతటం, అనంతుడు ఒక్కటే మార్పు చెంది, మిగిలిన అన్ని మార్చింది, మిగిలిన అంతా కూడా మార్చింది. మార్పు చెందే దాంతో మనం ఉండకుండా మార్పు చెందిన వాడు నేను అని తెలుసుకున్నాం కాబట్టి విడిగా ఏమీ లేదు. అది పరమాత్మే నేను అన్న భావంతో ఆత్మస్వరూపులు మనం అందరం అందరికీ వందరా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంత, ఈ దేహం నేను అన్న భావం వీడాం కాబట్టి ఆ భావంతో మమేకం అవ్వకుండా ఈ దేహంతో దేహిని తెలుసుకున్నాం కాబట్టి దేహంగా అన్నీ మార్చింది,
తెల్లవారు లేచినప్పుడు తెల్లవారు నుంచి తెల్లవారు ఉంటే ఏ రాత్రి మాత్రం పడుకున్న వాడికి రాత్రి పగలని ఏమీ లేదు కదా. సాయంత్రము తెల్లారుతో తెల్లారు మెట్ట మధ్యాహ్నం అని ఇంకా అసలు ఏమీ లేదు. బ్రహ్మం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉండేదే కదా. పరమాత్మే నేను అన్న భావంతో ఉండిపోతున్నాను. యథార్థం ఆ యథార్థంతో అలా ఉంటుంది. ఆలోచించు, దీర్ఘంగా ఆలోచించు. దీర్ఘ నిద్ర అంటే ఏంటి? మరలా ఇంకా దేహం రాదు శ్మశానానికి వెళ్ళి కాల్పోయాక. మరి శవం అవటాన్ని దీర్ఘ నిద్ర. అదే జీవుడు ఉండగా నిద్ర అయినా అది దీర్ఘ నిద్ర కాదు, నిద్ర అంటే. అసలు మనకి సుఖం అనేది ఎప్పుడూ ఉండదమ్మా. మన చిన్నప్పుడు ఉందా, ఆ తర్వాత యవ్వనంలో ఉందా, వార్ధక్యంలో ఉంటుందా? అసలైన సుఖంతో ఉన్నప్పుడే సుఖం తప్పించి విషయాల్లో సుఖమే ఉంది. ఎప్పుడూ ఉండదు కాక ఉండదు. ఎప్పుడో సుఖం వస్తుందంట, అదంత తప్పు. కష్ట సుఖాలు రెండు ఉండబట్టే కదా జన్మకు వచ్చాను. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది, అవును కాదు ఏదో ఒకటి ఉంటుంది. దాని గురించి మనం మనస్సుని ఏదో చెందించుకోకుండా, దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి, దేహ సంబంధం అంతా దేహం పైనుంచి శాస్త్రాల నుంచి కాలుగోటి వరకు జరిగేదంతా బ్రహ్మం ద్వారానే అని మనం తెలుసుకున్నాం కాబట్టి, మరి పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నాం కాబట్టి, యథార్థాన్ని యథార్థంగా గ్రహించాం. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా ఉండవచ్చు. ఉన్నది బ్రహ్మం, లేనిది మాయ అంటే మార్చు. ఇప్పుడు అది ఉంటానే ఉంటుంది. లైట్ వేసాం, ఈ గదిలో చీకటి తొలగిందా లేదు? మాయను మనం గెంటలేము. జ్ఞానజ్యోతిని వెలిగించుకోవటం అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటమే, అదే లైట్. అంతే, ఎక్కడెక్కడ నిన్నటి మాటలో నేను విషయాలు ఇవాడ ఉన్నాయా, ఈ వేళతే రేపు ఉంటాయా, ఇంకా మార్పు చెంది అలా జరుగుతూనే ఉంటుంది. కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా పరమాత్మయే నేను అన్న భావంతో ఉండటమే మన యొక్క ఉద్దేశం. బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం పేరు కూడా ఒక పాప పెట్టింది మణి అన్న పాప పెట్టింది హెడ్ మాస్టర్. అంటే సత్సంగాన్ని పేరు పెట్టుకోవాలని కూడా తెలియదు మాకు. ఏమీ తెలియని రోజుల్లోనే పేరు అంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ ల్యాప్టాప్ ఇవన్నీ ఎవరికి తెలుసు? బ్రహ్మం విధిలో ఇలా జరిపేది ఉందేమో జరిపించుకుంటాం. దీని గురించి మనం జరిగిపోయిన దాని గురించి కానీ, జరగబోయే దాని గురించి కానీ, ఇప్పుడు ఉన్న దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఎలాగా జరగరాంది జరగదు, జరిగేదే జరుగుతుంది. అది మెయిన్గా మైండ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని వ్యవహారం అంతా నడు. పరమాత్మే నేను, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటమే దేన్నైనా సరే అటు తొక్కకుండా కాలు కట్టకుండా ఉంటుంది మనం చూ. దేహధర్మంలో ఎలా ఉండాలి? అటు తొక్క, అటు తొక్కాక కాలు కట్టుకోవాలి కదా. అసలు తొక్కకుండానే అంటే ఈ జన్మలోనే మనం చరితార్థం చేస్తుంటే ఇంకా ఈ జన్మ అంటే పుట్టాం కాబట్టి మరణించడం కాదు. కానీ మరలా మనకి జన్మ ఉండదు కదా, తెలుసుకున్నాం కదా. ఈ జన్మలో ఎలా నడుపుకోవాలో మన వ్యవహారం తెలుసుకున్నాం. మరలా జన్మ లేకుండా తెలుసుకున్నాం. శుద్ధ మనసుతో ఉండాలని తెలుసుకున్నాం. మళ్ళీ మనస్సు జోలికి వెళ్ళకుండా తెలియనప్పుడు వెళ్ళి అందరికీ ఇప్పుడు తెలుసుకున్నాక మళ్ళీ మనసు కూడా లేదు కాబట్టి శుద్ధ మనసుతో అలాగా
అనుకుంటున్నాను. ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండో అన్న భావంతో ఉండదు. పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో ప్రతి దాన్ని కూడా మనం లోపలికి తీసుకోకుండా పై పైగా మాట్లాడి వదిలేద్దాం. అందు గురించి మనకి బాధలు లేవు, బెంగలు లేవు, అసలైన సుఖం మనలో ఉంది అని తెలిసాక ఇంక వ్యవహారంలో ఏముంటాయి? అన్నీ బ్రహ్మార్పణమే. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అసలు నేనుతో ఉంటూ మొదలెట్టాక దేహం నేను అంటే మనస్సు ఎప్పుడైనా దేహం నేను అని భావన వచ్చిన మనస్సుతోటి కదిలినా మళ్ళా మన హెడ్డింగ్లో మనం వెళ్ళిపోతున్నాం కదా. వ్యవహారంలో తప్పు కదా ఒక్కొక్కసారి మళ్ళా ఆ పని అయిపోయితే మళ్ళీ తీసుకొచ్చి పెడాలి. ఆ వ్యవహారమైనా తాత్కాలికం అని తెలిసింది కదా. నిత్యం సత్యం ఉండేది పరమాత్మే అని తెలుసుకున్నాక మాయ గొడవలు ఏముంటాయి? అందువల్లే గతం గొడవ కానీ, భవిష్యత్తు గొడవ కానీ, ఇప్పుడు వర్తమాన కాలం గురించి కానీ గుర్తులో పెట్టు. అందువల్ల అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం అంత నేను. నేను లేని చోటే లేదని నాక ఇంకేమంటుంది? పరమాత్మే నేను, నేను తప్ప రెండో, నేను తప్ప రెండో. అది మరి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది, గడిచిపోయింది ఎన్ని నెలలు, సంవత్సరాలు, మరి ఎన్ని రకాలుగా గడిచినాయి. మరి వీటి గురించి ఆలోచించుకుంటా ఉంటే భవిష్యత్తు అంతా దెబ్బతిందా? ఈ వర్తమానంలో ఆ ఆలోచన పెట్టుకోకూడదు కదా. పెట్టుకుంటే పోయేది ఎవరు? మనమే. భూతకాలం కూడా కానీ, వర్తమాన కాలం గురించి కానీ, మరి భవిష్యత్తు గురించి కానీ ఏమీ అక్కర్లేదు. విధిలో ఏముందో అన్నీ సాఫీగా తెచ్చారు. మరి వర్తమానంలో అనుకోకుండా ఎలా కుదురుతుందండి అంటారు. ఆ వాక్యం ఆ టైంకి వచ్చింది అంటే విధిలో అది జరుగుతుందనే కదా. తలంపు వచ్చింది అంటే విధిలోదే అని తెలియబడుతుంది. ఇంకా విడిగా ఏముంటుంది? భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నావు కానీ దాని ఏదో మమ్మీ వానకాలం, శీతాకాలం, వేసవకాలం అన్నిట్లోనే ఉన్నాం. సృష్టి యావత్తూ ఉన్నాం. సృష్టిలో జరిగే అన్నిటిని వ్యవహారం జరుగుతాం. అన్నీ నువ్వే, నువ్వు లేకపోతే ఏమీ లేదు. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఎన్నో రకాలుగా వైభోగాలు వస్తాయి. అన్నీ మనం తటస్థంగా చూడటం, సుఖ దుఃఖాలు లాభ నష్టాలు చేయాలి, అన్నీ పరమాత్మలోని. మరి ఆలోచించాలి, వీటి గురించి జాగ్రత్త వహించాలి. అమ్మలో అందరికీ నమస్కారం. బ్రహ్మస్వరూపులు అందరూ నమస్కారం. పరమాత్మయే నేను అన్న భావంతో అలమెట్టు. స్త్రీ పురుష భేదం ఏం లేదు. బ్రహ్మానికి ఉన్నదంతా బ్రహ్మమైనప్పుడు, నిరాకారమైనప్పుడు దేహాన్ని ధరించాం కాబట్టి ఇప్పుడు స్త్రీ కావచ్చు. అంతేగాని ఏ దేహం అయినా బ్రహ్మమే, బ్రహ్మలోనియే అన్ని కర్త కర్మ క్రియ కూడా పరమాత్మయే. పరమాత్మ తప్ప రెండో లేదు అన్న భావంతో ఉండగలరు. ఆలోచించుకో, నేను తప్ప రెండో లేదు, నేను తప్ప రెండో. Yeah.
జ్ఞాని ఎల్లవేళలా తాను బ్రహ్మంగా సాక్షిగా ఉంటారు. అంతరాత్మ నుండి వచ్చే వాక్యాలన్నీ మంత్రాలే. అంతరాత్మ నుంచి వచ్చే వాక్యాలన్నీ మంత్రాలే. అవి పవిత్రమైనవి. మనం బ్రహ్మం మనస్సులో వచ్చిన విధిని బ్రహ్మంతోనే తొలగించుకోవాలి. మనం బ్రహ్మం మనస్సుతో ఉండి ఏదొచ్చినా తొలగించుకోవాలా లేదా? అవునా కదా? బ్రహ్మమే మనకు దిక్కు, బ్రహ్మం తప్ప రెండు. అనాది బ్రహ్మం, అనాది. జ్ఞానానికి ఎంత రెడీగా ఉన్నావో శరీరం వదలటానికి కూడా. శరీరం వదలటానికి కూడా అంత రెడీగా ఉండాలి. జ్ఞానానికి ఎంత రెడీగా ఉన్నావు శరీరం వదలటానికి కూడా అంత రెడీగాని ఉండాలి. అవునా కదా? శరీరం ఎప్పటికైనా వదిలేది. మరి నేను బ్రహ్మాన్నని బ్రహ్మంగా ఎలా ఉంటున్నాను? ఉన్నదంతా నేనే అని ఎలాగా మనం చెప్పుకోగలుగుతున్నాం? దేహం నాసేపు బ్రహ్మంగా, దేహం వదిలినా పరమాత్మ పరమాత్మనే ఉంటాడు. పంచభూతాల నుంచి తెచ్చుకుని పంచభూతాలు కాదు, రెడీగా ఉన్నామమ్మా. ప్రపంచంలో ఉండి లేనట్లుగా ఉండాలి. జీవిస్తున్నాము అనే శ్లోక కూడా ఉండదు. సాక్షిగా బ్రహ్మ దేయం పగలో అన్నదా భేదం తారతమ్యమే లేదు. అలా విధులు ఏముందా జరిగిపోతుంది. మిగిలినన్నీ కూడా జరగదాన్ని జరగదు. కారణదేహంతో తెచ్చుకున్నది జరుగుతుంది. మన ప్రయత్నం అంతా కూడా పరమాత్మే నేను అన్న భావంతో ఉండదు. విగ్రహంలో బ్రహ్మ నిగ్రహంలో బ్రహ్మంగా ఉండదు. విగ్రహంలో శ్వాస వదులు పీల్చుకోండి. అది తెలియకుండా జరుగుతుంది. జీవుడు ఉన్నసేపు అది జరుగుతుంది. నిగ్రహంగా విగ్రహంలాగే ఉండగలుగుతున్నాం. నేనే అంతగా మనస వాచ కర్మణ బ్రహ్మంగా ఉండటం వల్ల ఏ భావన లేదు. మనస వాచ కర్మణ బ్రహ్మంగా ఉండటం వల్ల ఏ భావన లేదు. అలా తీసుకోలేదు. ఏమీ లేని దాంట్లో ఏమి లేని అలా యథార్థాన్ని యథార్థంగా గ్రహించాం కాబట్టి బ్రహ్మంగా మిగలగలుగుతాం. ఎవరికి వారే బ్రహ్మానుభవంతో బ్రహ్మ గ్రంథం అంటే పుస్తకం. పుస్తకంలో శాస్త్రం చదివాం, పెద్దల దగ్గర విన్నాం, అది వస్తకంలో పెట్టుకున్నాం. అనుభవం ద్వారా అందుకుందా లేదా? మళ్ళా మనమే పుస్తకాలు రాసుకోగలిగాం కదా. ఆలోచించుకుంటాం మన మైండ్లోనే మనకు ఉందా లేదా గ్రంథం? బ్రహ్మ గ్రంథం అయింది కదా. ఏం మాట్లాడుకున్నా బ్రహ్మంలోనే మాట్లాడుతాం. మన పని ఊరక బ్రహ్మంగా అలా ఉండటమే. మన పని ఊరక బ్రహ్మంగా అలా ఉండటమే. అన్నీ జరిగిదే జరుగుతుంది. 100లోనే 99ల అంకెలు ఉన్నట్టు బ్రహ్మయజ్ఞంలోనే సమస్త యజ్ఞాలు ఇవ్వడం. అన్నీ కూడా పరమాత్మే కదా. పరమాత్మగా ఉండటం వలన ఆ యజ్ఞంలో ఏమేమి చెప్పి అసలు దీంట్లో లేనిది ఉందా? బ్రహ్మ ఆధారంతో అన్నీ జరుగుతున్నాయా? అనంతుడు మనం అందరిలోనే అంతటా వ్యాపించిన అనంతుడు నమస్కరించు. పరమాత్మే నేను అన్న భావంతో ఉండటం. పరమాత్మే నేను తెచ్చుకున్నారు. ఎవరికి వారే బ్రహ్మానుభవంతో బ్రహ్మ గ్రంథం ఉంటాను అవ్వాలి.
ఎవరికి వారే బ్రహ్మానుభవంతో బ్రహ్మగ్రంథం అవ్వాలి. ఎవరికి వాళ్ళే అంతే కదా, ఎవరికి వాళ్ళే పరమాత్మగా ఉంటాయి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండు లేదు అన్న భావంతో ఉంటున్నాం కదండి. మనం అంతా పరమాత్మగా మిగులుతున్నాం కదా. మన పని ఊరకు బ్రహ్మంగా అలా ఉంటాం. ఎన్ని జరుగుతున్నాయిరా కాలంలోనే, అన్నీ బ్రహ్మాత్మే, అన్నీ అలా మన కళ్ళ ఎదురున్నా ఎన్ని సాగిపోతుంది, కళ్ళలాగా ప్రవాహంలాగా ఎన్ని జరిగిపోతున్నాయి. కళ్ళలోనే కదా పుట్టడం మరణించడం ఈ బతకటం అన్నీ, ఎంతమంది పుట్టామో ఎంతమంది వెళ్ళిపోతున్నాం, అన్నీ కూడా బ్రహ్మంలోనే కదా జరుగుతున్నాయా లేదా. సర్వజీవులు అనంత చైతన్యం యొక్క అంశాలే, సర్వజీవులు కూడా అనంత చైతన్యం యొక్క అంశాలే కదా. అనంత బ్రహ్మంలోనే సర్వజీవులు ఉన్నాయి. ఇప్పుడు జీవుడుగా వచ్చాను, మళ్ళీ అనంతంగానే మిగులుతాం. అంటే జన్మాన దుఃఖ ప్రవాహంలో మనం కావాలి అంటే పడతాం, మనం అక్కర్లేదు నేను బ్రహ్మం బ్రహ్మంగానే ఉంటానంటే మళ్ళీ పుట్టలేదు, పుడితే మళ్ళీ సోవం రెండూ లేవు. ఎందువలన ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటే నేను తప్ప రెండోది లేదు అంటే ఇంకేముంటుంది. అలా కూర్చో నేను నిదానంగా చూస్తాను. అవతార పురుషులకే మరణం తప్పదు, అదేంటి కాళ్ళు సాగు అంటే పుట్టుక సాగు రెండు మనం తెచ్చుకునే, ఎవరైనా మనకి ఇచ్చారా బహుమతి. మనం వద్దు అనుకుంటే జన్మలు ఉండవు, మనం కావాలనుకుంటే వాక్శుద్ధులైనప్పుడు జన్మలు ఖాయమే కదా. ఈ ప్రపంచం నిజం, దేహం నిజం అనుకునే వాళ్ళకి మరలా జన్మలు ఖాయం. మనకు తెలిసింది ఇదంతా కళ, కళ్ళలోంచి మేల్కొన్నాకేమవుతుంది, కళ్ళలోంచి మేల్కొన్నాకేమవుతుంది. కళ ఎలాగా కరిగిపోయిందో అలాగే మనకు జ్ఞానం తెలియబడ్డది ఇదంతా కళ అని తెలుస్తుంది. శవంగా అయిపోవటం దీర్ఘ నిద్ర అని తెలుస్తుంది, మామూలుగా నిద్ర అవటం నిద్ర, లేగుతాం కదానే కదా పడుకుంటున్నాం, ఏ టైంలో ఎలా అయిపోతాం అయితే. అందు గురించి మనం ఎల్లవేళ మనం బ్రహ్మానుభూతితో ఉంటేనే మనకి, లేకపోతే మనకు రోజు కష్టం. మళ్ళా జన్మ వస్తుంది, కష్టం అంటే ఏంటి, మళ్ళా జన్మ వస్తుంది, మళ్ళీ ఇవన్నీ తల్లి గర్భంలో పడాలి, పుట్టాసావా పుట్టాసావా అన్నీ మళ్ళా జరిపించుకుంటాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటుంది. పరమాత్మయే నేను అన్న భావంతో ఉన్నప్పుడు ఇంకేమి, పుట్టాసావా పుట్టాసావా క్లియరెన్సెస్ ఈ జన్మలోని అంతే కదా. ఈ జన్మలోనే మనం తెలుసుకున్నాం పరమాత్మగా మిగులుతున్నాం, ఇవన్నీ ఉంటుందే అని తెలుసుకున్నాం. ఇంకా అంతే, దేహం జడం, ఇంద్రియాల బ్రహ్మ స్వాధీనంతో బ్రహ్మాధారంతో ఇంద్రియాలన్నీ నడుస్తున్నాయి అవునా. జీవుడు తప్పుకుంటే ఇంద్రియాలకు పని ఉంటుంది అలా అంటాం. మరి సూక్ష్మదేహం ఉంది కదా, స్థూలానికంటే కాలు చెప్తారు, సూక్ష్మదేహం మళ్ళీ జన్మలకు వెళ్తుందా లేదా. పని లేకుండా ఏ సెకను కూడా లేదు, అంతకుముందు పని చేసుకుని జన్మకు వచ్చామా లేదా. మళ్ళీ అప్పుడు పని చేసుకుంటే మళ్ళా జన్మకు వచ్చాం, పని లేని పని ఎప్పుడు ఉంటాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంక మనం ఈ పని పెట్టుకోకూడదు, పరమాత్మ భావంతో అలా ఉండిపోవచ్చు. అప్పుడు మళ్ళా మనకి ఎప్పుడుగా మరణం ఉంది, ఎలాగ పుట్టేస్తాం మరణం కాయ అంటే చేతులారా తగలేసుకుంటావా జీవితాన్ని. ఆడ దుర్మార్గులు వీళ్ళు దుర్మార్గులు అంటున్నాం, నీ మనస్సే నీకు శత్రువు అయినప్పుడు నువ్వు నువ్వు దుర్మార్గురాలు కదా. వాళ్ళే వెళ్ళి అనుకుంటాను, వాళ్ళెవరో నువ్వే, నేనే అంత, నేనే అంత, నేను తెలియక ఆళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకుంటారు. దేహాలు వేరైనా ఉన్నది బ్రహ్మే,
అందులో ఉన్న బ్రహ్మ ఒకటే, వారి యొక్క విధుల ప్రకారం జరుగుతూ ఉంటాయి. అంతే కదా, కొంతమంది ఉన్నోళ్ళలో పడతారు, కొంతమంది లేని వాళ్ళు పడతారు, ఇవన్నీ విధి ప్రకారం జరుగుతూ ఉంటుంది. కులగోత్రాలు ఇవన్నీ విధి ప్రకారం జరుగుతుంది. మరి ఇంక మళ్ళీ మనం పుట్టాం కాబట్టి తల్లి గర్భం ప్రామిస్ చేస్తుంది, అంతకు మిగిలిపోదాం, తెలియబడ్డది కాబట్టి ఇంకా అందుగురించి మనం ఎలా ఉండాలి ఆలోచించుకో. మరలానే పుట్టినో మరలానే పుట్టినో అనుకుంటుంది, పుట్టుకులేని స్థితిని ఈ దేహం ఉండగానే తెలుస్తున్నాం కాబట్టి మరలా ఏ తల్లి గర్భంలోని నరకం అనుభవించను. ఎంత మలమూత్రాలు, మనం తిన్న ఆహారంతో అసలు ఇవన్నీ మామూలే, దుర్గంధమైన జీవితం పైకి తోలు ఎలా ఉండి కనిపించట్లేదు. అబ్బా మన విధి అంత దారుణం. మన విధిలో ఓ రోజు బాగుందంటాం, ఓ రోజు బాగోలేదు. ఇష్టమైన దాన్నేమో బాగుందంట, ఇష్టం లేనిదేమో బాగోలేదంట. ఇష్టం అయిష్టం రెండు మనసు లక్షణం. అసలు మనసే నువ్వు కాదు, నువ్వు పరమాత్మ స్వరూపం. అంతే, ఎందుకన్నా నీ గొడవలని ఉన్నది బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ, బ్రహ్మం తప్ప రెండు అన్న భావంతో ఉంటుందా అనేసి అర్థమైందా. అవతార పురుషుడు అయితే మాత్రం పుట్టిన జీవి కదా, జ్ఞానం అంటే ఉన్నా మళ్ళా పుట్టుకోలేకుండా చేసుకుంటారు అవతార పురుషుడు. కానీ ఇప్పుడు పుట్టాక మరణం తప్పుందా, తప్పదు కదా. ఇంకా మనం ఎంతటి వారము బ్రహ్మజ్ఞాని మరణము ధైర్యంగా ఆహ్వానిస్తాడు, అంతే కదా. రాని ఈ క్షణాన్ని కన్ను మూసిన హ్యాపీ, మరుక్షణాన్ని కన్ను మూసిన హ్యాపీ, ఏ క్షణాన్ని కన్ను మూసిన హ్యాపీ, ఏ రోజైనా హ్యాపీ. ఉన్నది పరమాత్మ అన్నాక ఇది విడిగా ఏముంటుంది. జ్ఞాని అందరిలో ఆత్మయే, తన ఆత్మగా భావించు. జ్ఞాని అందరిలో ఆత్మయే, తన ఆత్మగా భావించు. మరి అందరిలో ఉన్న బ్రహ్మాన్ని కదా నేను చూస్తున్నాను, మీ అందరిలోని బ్రహ్మ ఉందని. ఏ బ్రహ్మ అయినా ఒక్కటనే. జ్ఞాని అందరిలో ఆత్మయే, తన ఆత్మగా భావించు. మీలో నాలో అందరిలో అంతటా ఉన్న సర్వం వ్యాపించు అని అనంతుడుగానే కదా మనం కౌరు చెప్పుకుంటాం. పరమాత్మే నేను. మరలా దుర్గంధమైన జీవితాన్ని మరలా మరలా తెచ్చుకోకుండా తెలియబడ్డంది కదా. అందరికీ నమస్కారం. దయవుంచి మరలా పుట్టుకులేకుండా చేస్తున్నాం అమ్మలో, ఒకరికొకరు సహాయం చేస్తున్నాం, సత్సంగంతో బతుకుతాం, బాహ్య సత్సంగం అంతర్సత్సంగం ఎల్లవేళ నిలుపుకున్నప్పుడే విషయాలు మన మీదకి దాడిచి, ఆ రెండు సత్సంగాలు లేనప్పుడు దాడి చేసేస్తున్నాయి కదా. ఎవరో చచ్చిపోయారు, దాడి చేయి ఏదో ఒకసారి అనేసుకుని పేపర్లోని టీవీలోని చూసినట్టు వదిలేదు. అదే నీ ఇంట్లో వచ్చింది సమస్య, మరి దాడి చేస్తుంది అంటే నీ ఇంట్లో వచ్చినా ఎవరింట్లో వచ్చినా ఒక్కటే అని తెలియక దేహం నేను నాది అనుకోబట్టే కదా. ఏదైనా ఒక్కటే, మరణం అనేది తద్యం, నువ్వైనా సవాల్ నేనైనా సవాల్, జ్ఞాని అజ్ఞాని ఏమున్నది, అందరూ మరణించి వస్తుంది పుట్టిన ప్రతి జీవి. జ్ఞాని అందరిలో ఆత్మ, బ్రహ్మంగా ఉన్నప్పుడు లోపల బయట అంతటా బ్రహ్మ, మన లోపల ఈ బహిర్ముఖం అంతర్ముఖం అంతా పరమాత్మే కదా. కాలానుగుణంగా వచ్చే మార్పును చైతన్యంగా స్వీకరించగలం. ఏదొచ్చినా బ్రహ్మాత్మ అమ్మా తెలియక అడుగుతాను. మీరు చిన్నప్పుడు విందులో అంటే రాసి ఉంటుంది కానీ మీరు చిన్నప్పుడు, మరి పిల్లలు ఉన్నారా, మన పుట్టిన పిల్లలు, పెళ్ళయ్యాక
పెళ్ళి అని వాళ్ళు అందరూ పుట్టేస్తున్నారండి. పెళ్ళి అయ్యాక వాళ్ళకి మనకి రుణాంబంధం పుట్టారు. చిన్నప్పుడు మనతోటే మనకు సరిపోయింది, మన దేహం సూది మనకి మనకి. పెళ్ళి అయ్యాక ఈ పిల్లలు జల్లలు ఈ మనలో ఎన్ని రకాలుగా వాళ్ళు పెంచేస్తున్నాం పెంచేస్తున్నాం మమకారం అనే బంధం. కానీ నాకు చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఉన్నది నేనే మామూలుగా మాట్లాడతాను అంతే. అక్కడ మమకారం అని రాగం అని ద్వేషం అని ఏమి లేకుండా ఎవరితోటైనా నేను మామూలుగానే మాట్లాడతాను అంతే. ఎవరు విధిలో ఏముందో అది జరుగుతుంది. మనం పిల్లలకి అన్నాం కానీ రాత్రులకు అన్నామా? అంతర్ముఖంగా ఉన్నప్పుడు బాహ్యంలో తేలిగ్గా ఉంటుంది, అంతర్ముఖంలో ఉన్నప్పుడు బాహ్యంలో తేలిగ్గా ఉంటుంది. ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది తేలిక తప్పించి. మన ప్రతి స్పందన మన ప్రతి స్పందన విశ్వాసం విశ్వాసాలు దానికి అది తీసుకుంటాను, దానికి అది వదిలేస్తాను. కండెప్ప మొత్తం కండెప్ప తీర్తాను, చెవి వింటుంది. మళ్ళీ మన ధ్యాసలో ఉన్నప్పుడు అనిపిస్తుంది చూడు ఏదో భయంకరమైంది ఏదైనా ఎలా అంటుంది చూడు. మరి మన కంటిలో ఏదో పడిపోతుందేమో అని ఆ గాలికి గాలి ఎత్తంటే కళ్ళు మూసేసుకుంటాం దుమ్పడుతున్నాం. ఏంటే అన్నీ ఎలా చెప్పేస్తున్నాయి ప్రతి ఇంద్రియానికి? నోరు మాట్లాడుకుందాం అలా అనంతత్వంగా ఉండగలుగుతున్నాం. ఇంద్రియాలు లేకపోయినా ఎలా కుదురుతుంది? ఈ మనస్సును శుద్ధ మనస్సు చేసేసుకున్నాం ఆ ఇంద్రియాలే. మళ్ళీ నువ్వు పుట్టకుండా ఉండాలంటే బతుకుండి సావు, బతుకుండి సావు మరలా పుట్టు. అది మన ఉద్దేశం. ఈ బతుకుండి చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా ఉన్నట్టే మళ్ళా పుట్టు. వ్యవహారం ఏం మానక్కర్లేదు, అన్నీ చదువులు పెళ్ళిళ్ళు పిల్లలు అన్నీ చేసుకో, కానీ బ్రతుకుండి చాలు చాలు. మళ్ళా పుట్టుకుండా ఉంటుంది అంటే ఎవరేమన్నా ఏ తలంపులు రానివ్వకుండా ఉంటాయి. బ్రతుకుండగా చావటం అంటే మన మనస్సు ఆ తలంపులు పెట్టుకున్నాం అనుకో, దాన్ని మళ్ళీ రోజు చేస్తాం. ఒక వ్యక్తిని చూసి రెడ్డికి వెళ్ళి గతం ఎలా గుర్తొస్తుంది అంటే నీలో బ్రహ్మం నాలో బ్రహ్మం అందరిలో బ్రహ్మం అంతరా బ్రహ్మం అని తెలుసున్నా ఆలోచించుకో. మరి నేను చూసేటప్పటికి ఏమనిపించింది? మీ అల్లుడు పోయారు పెంచడం వచ్చేసింది. నువ్వు లేనప్పుడు మామూలుగానే ఉన్నాను కదా, అంటే నేను బ్రహ్మంగా లేనట్ట చెప్పు, బ్రహ్మంగా లేనట్ట ఉన్నట్ట. ఆ టైంలో వ్యవహారంగా ఆ భాష వచ్చేస్తుంది అంతే, మళ్ళీ మర్చిపోయాను లేదు, మామూలుగానే ఉన్నాను లేదు. అంటే మరి వ్యవహారంలో ఉండాలి కదా, ఉన్నాం కదా మాట్లాడేసుకున్నట్టు. నాలో నేనే మాట్లాడేస్తున్నాను, పైకి పలకరించడం అయిపోయింది, పలకరించేస్తాను అయిపోయింది. ఇందువలన ప్రతి ఒక్కరూ కూడా అయి ఉన్నామని తెలుసు కాబట్టి మళ్ళా ఎత్తుకు ఊపిలోకి వెళ్తా ఉన్నాను. ఒక ముక్క నిజం అయిపోయింది. మరి దేహంతో ఉంటే నీకు బాధ, దేహభావం లేకపోతే నీకు బాధ, దేహభావం లేదు నాకు బాధ, దేహభావం లేదు ఎవరికి బాధ. భావన వీడు పరమాత్మ మిగులు అది అంతేకాని దేహాలు వదిలి ఎక్కలేదు. బతుకుండి సత్యనోడితో సమానం అంటే బుసుకొట్టమన్నాడు కానీ కర వద్దన్నాడు కానీ బుసుకొట్టమన్నాడు కదా, కథ ఉంది కదా. అలా మనం వ్యవహారంలో చేస్తున్నాం అంతే, మనకు సంబంధం లేదు. మన ప్రతి స్పందన కదలిక అణు అణు కూడా భగవంతుని ఆయంలోనే జరుగుతుంది. అలా మనం చచ్చిపోయినవి అన్నీ అలాగే లేవేంటి, ఇవంతా కూడా పట్టుకోవచ్చు కదా.
మనం నరకానికెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా పట్టుకోవచ్చు కదా. మనమంటే మనమంటే మళ్ళీ పుట్టం అని పుట్టి కూడా అంతా మళ్ళీ నరకం స్వర్గం ఉన్నాయి కదా. మనం పరమాత్మ స్వరూపంగా మిగులుతున్నాం. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నాన్ని అనుభవిస్తూ జీవించాను. హాయిగా ఉండిపోవటమే, ఏం పగలం. వ్యవహారం వచ్చినప్పుడు చేసుకో అమ్మా. ఈ బ్రహ్మలో వ్యవహారం కూడా పెద్ద మనకు పట్టలేదు కదా, అన్నీ మానేసి కూర్చోక్కలేదు. మానేస్తే నీ రోజు గడవద్దా? కళ్ళు తెరిచినా మూసినా నేను బ్రహ్మాన్ని అంతా బ్రహ్మమే అనే స్పందనలో ఉంటాను. మనం చదవకుండానే చెప్పేసుకున్నాం కదా. అలా కళ్ళు తెరిచొస్తున్నాను, నేను ఎవరిని చూస్తున్నాను? పరమాత్మ నీకు నాకు మధ్యలో ఉన్న పరమాత్మే నా చుట్టూరు. ఎటు చూస్తున్నా నేనే, నేను తప్పరండి. బ్రహ్మ కర్మతో జీవించాలి, బ్రహ్మ కర్మతో జీవించాలి. ఆలోచన కూడా బ్రహ్మంగా చేయాలి, ధ్యాన పోషణ చేయాలి. అదే ఆఖరి, అదే ఆత్మక ఆహారం. జ్ఞాన పోషణం వలన మరి పరమాత్మే నేను అనుకుంటా, మరి చేపట్టే కదా. తన చైతన్యాన్ని తాను చూసుకోవటమే అసలైన ఆహారం. బాహ్యంగా దేహాన్ని పెడతాం, మనస్సుని బ్రహ్మకర్మతో జీవించాలి. మరి ఆలోచన కూడా బ్రహ్మంగా చేయాలి. నేను ఊరికే అలా కళ్ళు మూస్తాను చూడు, నాకు అలా వచ్చే వాక్యం. ఊరికే ఉండిపోవచ్చు కదా, ఇప్పుడు వాక్యం వచ్చేస్తుంది. అందుగురించి నాకు స్టేమ్ ఏమి ఉండదు, మనసుతో ఏమీ చదవక్కర్లేదు. అలా బ్రహ్మే కళ్ళు తెరిచిన కళ్ళు మూసి ఆ బ్రహ్మే మాట్లాడేసుకుంటూ ఉంటాను, ఆ బ్రహ్మే పొలం పెడతా ఉంటాను. బ్రహ్మాధారంతో అంతా జరుగుతుంటుంది. మరి అలా ఏ మాట మాట్లాడు, ఏ భావన చేస్తుంది. ఇంట్లోనే కదా నిరాకారం నిరాకారం నిరాకారం. మన నిరాకారం ఉన్నా నిజం మరి నీ నిష్ట ఎలా ఉండాలి? గంతులేస్తంటే నిష్ట ఉంటుందా? సుఖాసనంలో నువ్వు కూర్చుని కాలు చప్పాలంటే కాలు చప్పు, నీ వయస్సు నీ ఆరోగ్యాన్ని బట్టి చేసుకో. టెస్ట్ చేసి కూర్చున్నాను, నిష్టగా ఉంటున్నాను లేదా?
అలా ఉండిపోవచ్చు. అర్థమైందా? దీంట్లోనే అన్నీ జరుగుతుంది. కళ్ళు తెరిసేవు ఈ ఖాళీలో జరుగు, కళ్ళు మూసేవు జ్ఞానంతత్వం తెలియదు. ఉండిపోమ్మా, ఏ భావన రావు అంటే అభ్యాసం చేయగా 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 ఒక్కనాడే కాదు, ఇలా కూర్చుంటే బోళ్ళు వస్తాయి కాదు. అలా ఉండిపోతే నువ్వు బతుకున్నట్టు కానీ నీ జీవిత రహస్యాలు కానీ మనసు లేని స్థితిలో ఉంటాయా? కళ్ళలో చూసినట్టు చూస్తూ ఉంటాయి, అడి ఉంటే అలా ఉండిపోతుంది. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు పరమాత్మే నేను. కళ్ళు తెరిసినా మూసినా నేను బ్రహ్మాన్ని, అంతా బ్రహ్మమే అన్న స్పందనలో ఉంటున్నామని బ్రహ్మకర్మంతో జీవించాలి. బ్రహ్మకర్మతో జీవించాలి, ఆలోచన కూడా బ్రహ్మంగానే చేయాలి. మన యొక్క వ్యవహారంలో చేసేదంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాం. ధ్యాన పోషణ కావాలి, మరి జ్ఞాన పోషణ కావాలి, ధ్యాస పోషణ కావాలి, ధ్యాన పోషణ. ధ్యానంగా మన సలకలోను లేనప్పుడే కదా ధ్యానం చేయగలుగుతాం. చేయగలుగుతాం అంటే సత్యం వరకు మళ్ళీ పుట్టినా మళ్ళీ మనం ఇప్పుడు పుట్టకముందు ఇంకెప్పుడు ఉంటానే ఉన్నాయి. నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడో చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఈ దేహం ఉండగా ధ్యాసగా ఉంది, దేహం ఈ దేహం పోషకుంది ధ్యాసలో చేసి, ఈ దేహం ఉండగా ధ్యానం కూడా చేయి. ధ్యానం చేయకపోతే నీకు ఎప్పుడు తగ్గుతుంది? రాబోయి వచ్చినవి అంతకుముందు జరిగినవి ఈ సోదల్లో ఉంటే నీకు ఎప్పుడు నీ టైం? అందుగురించి ధ్యానం వదలొద్దు. కుదిరినా కుదరా పైన కూర్చుండి, కూర్చుండే అయ్యే వస్తా ఉంటే అయ్యే పోతాయి, తప్పదు. అసలు విషయాలు రాకుండా ఎలా కుదురుతుంది? ధ్యానంలో మాకంటే 24 గంటలు అలాగా దేహం నేను కాదు, నేను ఆత్మ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ధ్యానం అలా ఇలా అనగానే ఇలా అందేస్తుంది. మీకు అందుతుంది ఎవరైనా, నేను మనిషిని నువ్వు మనిషివే కదా, నీలోనే బ్రహ్మ ఉంది నాలోనే బ్రహ్మ, నీకు విధు ఉంది నాకు విధు, నీకు అవయవం నాకు అవయవం, నువ్వు స్త్రీవే నేను స్త్రీ, సరే ఏమి తేడా ఉంది? విధిలో తేడా, నువ్వు తెచ్చుకునేవన్నీ నీకు, నేను తెచ్చుకునే దేహంతో ఎవరు తెచ్చుకునే బ్రహ్మం ఏదైనా ఒకటి. అందుగురించి రోజు అదే పాట ఉంటుందా? ఒకరోజు ఒక పాట వచ్చింది, ఆ పాటను మళ్ళీ మర్చిపోను. మరి ఒక్కట నువ్వు నిద్రించినప్పుడు నీ దేహ సంబంధికులు మరి గుర్తుకొస్తున్నారు చెప్పు. నిద్ర మేలుకున్నాకనే కదా గుర్తుకొస్తున్నారు. మన నిద్ర ఉన్నప్పుడు ఇల్లు ఆకలి ఇవన్నీ గుర్తు రావాలి కదా. అప్పుడు ఇంకో కళ మరత నిద్రలో ఉంటే ఇంకో కళ వస్తుంది. అర్థమైందా? అప్పుడు అప్పుడు జరుగుతుంది, పగలు రాత్రి లేదు, ఇలా జరుగుతూనే ఉంటున్నాయి. మరి ఇంకెందుకు నేను అవసరమైన దాన్ని మన్నం చేసుకుంటూ నవ్వుకున్నా. కృష్ణన్న కళ్ళకి వచ్చారు, పాపం అమ్మ అమ్మ అంటారు కదా ఆయన రావటం. మరి ఆ ఊర్లో ఉన్నారు నవ్వుకున్నా, అస్తమానం అమ్మ అమ్మ అంటారు. అలాగా మరి అన్ని కళ్ళు గుర్తుంచుకోవచ్చు కదా. అంటే కళ గుర్తుంచుకోకూడదు, ఇళ్ళలో జరిగి గుర్తుంచుకోకూడదు. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఒకసారి ఇప్పుడు గుర్తొచ్చింది,
పొద్దు నుంచి అనుకోలేదు, నేను చూసాను మరి నిద్ర అయినా లేదా స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ ఏ అవస్థలో అయినా తంటాలు మారి మనస్సు తంటాలతోటే ఉందా లేదా చెప్పు. పోనీ ఏదైనా విశ్రాంతి తీసుకుందా, అలసిపోతే సమస్యలు పోయి గాడినిద్రలో అది వేరు. అప్పుడు వేసాక ఏమి రాలేదండి, పొద్దున్న నుంచి ఇప్పుడు ఎన్ని జరిగినాయి, మళ్ళీ తెల్లాలేసింది మొన్న నిద్రే వరకు ఎన్ని ఉంటాయి, మళ్ళా రేపు పొద్దున లేసిన దగ్గర నుంచి రేపు సాయంత్రం వరకు ఎన్ని ఉంటాయి నిద్ర, నిద్రలో కూడా ఈ కాలం అంటే ఇంకెప్పుడు నీకు విశ్రాంతి. మరి ధ్యానంలోనే నీకు విశ్రాంతి, ధ్యానం అభ్యాసం చేయగా 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 ఏమవుతుందో తెలుసా, ధ్యానం కుదురుతుంది. మరి ఇప్పుడు కల్లో కృష్ణన్నయ్య వచ్చారన్నా మళ్ళీ నాకు స్పందన ఉందా, ఒకసారి ఇప్పుడు తలంపు మాత్రం మళ్ళీ మర్చిపోయింది, ఎందువలన మమే కోపం ఏమీ లేని దాంట్లో ఏమీ లేని తలము ఏం పగలు కూడా పగలు రాత్రి ఈ దేహం అవస్థలు ఏం గుర్తులు హాయిగా నాతోనే ఉన్నా అదేనే నీ గురిని నువ్వు వచ్చావు, నీ గురిని నువ్వు పుట్టావు, తల్లి గర్భంలో నువ్వు విధులో ఉన్నాయి అనుభవించడానికి తల్లి గర్భం నుంచి వచ్చి ఎదుర్కొన్నావు తల్లి తండ్రిని, మళ్ళీ నీ గర్భంలో నీ పిల్లలు పుట్టినా నీకు వాళ్ళకి సంబంధం ఉందా, వాళ్ళ విధాలదే నీ సృష్టి అంతేనమ్మా. సృష్టి స్థితి లయాల గురించి ఆలోచించొద్దు, దేహం సంబంధికులు ఆలోచించొద్దు, దేహమా జడం మలమూత్రాలతోటి సీమి రక్త రక్త కొంపతోటి కుళ్ళులతోటి ఎన్ని ఎన్ని ఉన్నాయి లోపల, పైకంటే స్నానం చేస్తున్నాం ఈ దేహశుద్ధిని చేస్తున్నాం లోపలంతా మన్ను వాసన లేకుండా ఉంచుకో, ఇవి ఎలాగే తప్పదు దేహంలో అన్నీ ఉన్నాయి, మళ్ళీ మనసు లేకుండా చూస్తు అలా హాయిగా దేహం నేను కాదు నేను బ్రహ్మాను అని తెలుసుకున్నాం కాబట్టి విడుదలయ్యి అవునా కదా. అలా ప్రతి సత్సంగులు కూడా ప్రతి ఒక్కరూ కూడా విడుదల అవ్వగలుగుతుంది, ఎందువల్ల అభ్యాసం మరి రోజు సత్సంగం కదా అందరికీ అభ్యాసం, ఏ భావంలో ఉండవు జ్ఞానం లేని వాళ్ళకి, మరి వాళ్ళకి దేహం మీద అభ్యాసం ఉంది కాబట్టి దేహం మమే కొంత ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా పుట్టసావు పుట్టసావు తప్ప మనం పుట్టాము మరణించి వరకు కూడా అలాగే బ్రహ్మంగానే తాత్కాలికమైన మనకెందుకు మార్పు చెంది, మనకెందుకు మార్పు చెందిన వాడు నేను అలా ఉండిపోవచ్చు అంతే, నాకెందుకు నేను పరమాత్మ స్వరూపం అన్న భావంతో ఉన్నానా లేదా, కళ్ళు తెరిసిన మూసిన నేను బ్రహ్మను అంతా బ్రహ్మమే అన్న స్పందనతో మనం మనం చెప్పుకునే మనం చదువుకుంటున్నాం. బ్రహ్మ కర్మతో జీవించాలి, ఆలోచన కూడా బ్రహ్మంగా చేయాలి, ధ్యాస మరి ధ్యానం మరి చేయాలో లేదా, అదే ఆత్మగా తన చైతన్యాన్ని తాను చూసుకోవటమే అసలైన అలా ఉండిపోతాను కదా ఎంత రిలాక్స్గా ఉంటుంది నాకు, మౌనమే దానికి మందు, ధ్యాస శ్వాస దానికి ఆ ధ్యాసలో నేను మనసు పెట్టేసాను, శ్వాస నిశ్వాసాలను మామూలే కదా జీవుడు ఉన్నంతకాలం మనం జీవుడిగా లేకుండా బ్రహ్మంగా చేసుకున్నాం, జీవలక్షణాలు తొలగించుకున్నాం ధ్యానం వల్లే కదా, శుభ్రతో సత్యం కదా పట్టుక బురద నీటిని శుభ్రపరిచినట్టు చిన్నప్పుడు గోళ్ళల్లో అయ్యి పాలేరు పట్టుకుని వేసి
అంతే. శుభ్రమైన నేల మీద ఊరే శుభ్రంగా ఇంత కలిపేసి కాలంలో నేను బురదగా ఉంది బాణకాలు అలా తీరు. నేను అప్పుడు అనుకున్నాను అని తత్వవిచారణ కదా నాకు. అంతకుముందేమో పట్టుకంటే చదువుకొట్టి ఇండిమి మా చిన్నప్పటి నుంచి ఇండిమి అరగదీసి రాయి మీద అరగదీసి దాన్ని పట్టుగా బురద నీటిని శుభ్రపరిచినట్లు జీవుని ఆవరించిన అజ్ఞానము నేను బ్రహ్మాన్ని అన్నా జ్ఞానాభ్యాసం సద్గురు ఎందు శరణాగతి అంతఃకరణ శుద్ధి వలన అంతఃకరణ శుద్ధి వలన సద్గురు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంతలో ఉన్నాడు సాక్షిగా గురుగారు అన్నారలేద గురువు అంటే ఏంటన్నావు మార్పు చెందినవాడిని పరమాత్మనే గురువు అనాలి మనలో అందరిలో అంతటా వ్యాపించున్నాడు ఆడు సద్గురు. నేను బ్రహ్మాను అన్న భావం చే బ్రహ్మార్పణంగా కర్మ చేసో బ్రహ్మగా మేము ముందు అమ్మ అన్నారు. ఇప్పుడు మీరు అమ్మ అన్న బ్రహ్మ అని తెలియబడ్డింది కదా. ఇప్పుడు ఈ దేహం బొమ్మను చూడట్లేదు మీరు బ్రహ్మంగానే ఉంటారు అవునా కదా. అలా తెలుసుకుంటే మీతో మీరు ఉంటారు మీతో మీరే ఉండగలరు అభ్యాసం వల్లే కదా. నేను బ్రహ్మమును అన్న భావం చే బ్రహ్మార్పణంగా కర్మ చేసించు బ్రహ్మంగా మిగిలిపోతాను అవునా కదా. నేను బ్రహ్మాన్ని అన్న సాధనయే ఆత్మసాక్షాత్కారం. నేను బ్రహ్మాన్ని అన్న సాధనయే ఆత్మసాక్షాత్కారముకు మార్పు అవునా. మందు రోగము నశింపజేసినట్లు మందు రోగాన్ని నశింపజేస్తుంది పద్యం కూడా ఉండాలంలో ధ్యానంతో సరిపోతుందా కొద్దిసేపు చేయగలం. రోజంతా ధ్యానంలోనే ఉండాలి మరి రోజంతా సమాస్థితిలో ఉండే మాట్లాడుతాం అంటే ముంచున్నా కూర్చున్నా నడిచినా వంట వండుకున్నా తిన్నా పడుకున్నా ఆహారం భుజించిన సమాస్థితిలోనే జరుగుతుందినా. అలాగే మీకు జరుగుతుందా లేదా అనుభవం వలన కూర్చుని ఎంతసేపు అని కూర్చోగలం గృహస్థం పనులు ఉండవా మనం వండుకోవటానికైనా మనకి అది వండుకోవాలా లేదా. మనం ఎంతసేపు కూడా బ్రహ్మాత్మంగా కర్మ చేసేద్దాం పరమాత్మ మిగులుతాం సమాస్థితిలోనే మనకు అన్నీ జరుగుతాయి. అప్పటికప్పుడుకే చూసి చూడలేనట్టు విని వెళ్ళినట్టు మాట్లాడి మాట్లాడలేనట్టు అన్నీ జరుగుతున్నాయా లేదా. బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతున్నారా లేదా. పరమాత్మయే నేను అన్న భావంతో ఉండగలచ్చు. మందు రోగాన్ని నశింపజేయనట్లు మందు రోగాన్ని నశింపజేస్తుంది రైటే. మరి జన్మజన్మల వాసన వృక్షమంతయు నేను బ్రహ్మానన్న జ్ఞానం చెప్పకూడదు. జన్మ జన్మల పాపం కూడా క్షేమే నేను బ్రహ్మము అన్న భావం. పచ్చం ఎలా ఉండాలి మంచి సంస్కారవంతుల దగ్గరే కూర్చుంది అంటే మన సత్సంగానికి రాబట్టే కదా ఈరోజు మీరు అందరూ ఇలా బాగున్నారు. నాకు నిజంగా అంతకుముందు మాట్లాడటం ఏమీ తెలీదు. సత్సంగులు సత్సంగం పెట్టుకున్నాక నీ వాక్యాలు వస్తున్నాయి. నేను అంతకుముందు ఎప్పుడు కూడా అలా ధ్యానం చేసుకోవట్లే నాకు అలవాటు. ధ్యానమే నాకు ఇష్టం. ఆ ధ్యానంలో ఆ బ్రహ్మ వాక్కు ద్వారా మాట్లాడుకుంటాను. నేను ఇక్కడ కూర్చుని ముందు ఏదైనా అనుకున్నానా కూర్చున్నాక మాట్లాడుతున్నాను అనుకుంటున్నానా. సత్సంగం అయిపోయాకనే అసలు ఏమి ఉండదు ఏ తలంపులు ఉండవు. మీరు అలా అభ్యాసంలో ఉన్నారు కాబట్టి సాధకులు కాబట్టి అమ్మ చెప్పినవి మీరండి దేహంగా అమ్మ కానీ బ్రహ్మే కదా. దేహంగా నువ్వు నువ్వు బ్రహ్మ అన్నవి కదా. బ్రహ్మం బ్రహ్మంగా అందరిలోనే ఉన్నప్పటికీ మనకి ఇంకేముంది దేహాలు మారిన పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నాం లేదు. దేహం నేనండి దేహవాసనే ఆత్మానుభూతి కావాలి. దేహవాసన వల్లనే ఆత్మగా ఉండలేదు మానవ జన్మిత్యం కదా.
ఇప్పటికైనా ఇంకా విషయవల్లో లేకుండా విషయచింతం లేకుండా పరమాత్మయే నేను అన్న భావంతో ఉందాం, ఉండిపోదాం, ఇంక ఇలా ఉండటమే ఉందాం. దేహం మరి పంచభూతాల్లో కలిసిపోయింది, బ్రహ్మం బ్రహ్మంగా ఉన్నంతకాలం కూడా అలా ఉండిపోదు. ఆ వ్యవహారం వచ్చినట్టే ఆ బ్రహ్మం తీసుకొస్తుంది ఆ వాక్కు, మళ్ళా బ్రహ్మే చేయించుతుంది, మళ్ళా బ్రహ్మే మౌనంగా వస్తుంది. అంటే ఎల్లవేళ సమాస్థితిలో ఉండాలి, జీవించుండగా జీవోత్సవంగా ఉండాలి, అన్నీ అయ్యి వెళ్ళిపోతాయి. అందుకని వంద ఆలోచన ఏమి ఉండవు. నేను ఆలోచనతో మీరు నవ్వేసుకుంటారు, అసలు మనసుతో ఆలోచించను కదా. ఆ బ్రహ్మలో ఏమున్నాయండి, అయ్యే జరుగు దాన్ని వాసనలు ఏం చేయాలి, బలహీనపరిచేసి నేను బ్రహ్మమును అన్న భావన దృఢపరిచి బ్రహ్మంగా రోజు రోజుకి దానికి ఆహారం పెట్టలేదు, క్షీణించను, విషయాలను పంపట్లేదు, ఆలోచన రానట్లేదు. నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని మొదట్లో అయితే అలా అనుకున్నారు, ఊరుకుంటున్నారు అమ్మలందరూ, అమ్మలే అంటుంది అది బాబులు అందరూ, ప్రతి ఒక్కరూ బ్రహ్మాలమే, అమ్మలో బాబులని కాదు, అందరం పరమాత్మ అని మిగిలిపోతాం. నేను పరమాత్మని, సర్వానికి ఆధారం నేనే, నేను పరమాత్మ, సర్వానికి ఆధారం నేను, సర్వం నాలోనే ఉన్నాయి అనే దృఢ నిత్యం కలవాడే జీవనమిత్రుడు. నేను ఎంత ఎంజాయ్గా ఉంటాను, నేను 24 గంటలని చూడు మరి, కలగంట అంటే కూడా ఎరుపులో ఉంటాం, గాఢ నిద్ర అవుతే నాకు తెలియదు కానీ మిగిలినంతా నేను ఎంత మేలుకోగానే నేనే ఎంతగలగాలి. అలా పరమాత్మే నేనన్న భావంతో మిగిలాను, బ్రహ్మే లేకుంది, బ్రహ్మే నిద్ర అవుతుంది, బ్రహ్మే తింటుంది, బ్రహ్మే అంటే బ్రహ్మానికి ఏమీ లేదు, సాక్షిభూతులే, బ్రహ్మ ఆధారంతో ఇవన్నీ నడుపుతుంది అని అక్కడ అర్థం. అవునా, బ్రహ్మ సాక్షి, భగవంతుడు తనకంటే వేరుగా ఉన్నాడు అనుకోవటమే అజ్ఞానం, తెలియకపోవడం. సర్వానికి ఆధారమైన సాక్షి చైతన్య స్వరూపమైన బ్రహ్మమునే నేను అనుకుంటే విజ్ఞానం, ఆ అనుభవంతో అలా బతికేస్తుంది. రాకపోకలకు మళ్ళీ రావు, పుట్టడం సావటం అనేది మరలా జరుగుతుంది, పుట్టాం కాబట్టి అలాగే జరుగుతుంది. హాయిగా రిలాక్స్, 24 గంటలు రిలాక్స్గా ఉండటానికి ఏ రోగమే, దేహభావన వీడాం కదా, దేహం నేను కాదనే బ్రహ్మానని చెప్పాను కదా. యద్భావం తద్భవతి, ఏదైతే నిరంతరము మనము ధ్యానిస్తామో అదే మనం అవుతాం. ఎంజాయ్. అదేవిధంగా నేను పరమాత్మను, పరమాత్మనే నేనుగా నిత్య నిరంతరము భావించి శుద్ధ అంతఃకరణంలో ఉన్నప్పుడు బ్రహ్మంగా మిగిలి నాకు దేహ సంబంధం ఎన్ని రకాలుగా జరిగినా నాకు ఏదైనా ఉంటుందా, నలకమైనా వస్తుందా, ఆలోచన వస్తుందా, ఎందువల్ల రావట్లేదు, ఆ చిన్నప్పుడు రాదు, ఇప్పుడు రాదు, ఎప్పుడు రాదు, ఎందువల్ల రావట్లేదు, అలా బ్రహ్మంగా ఉండబెట్టింది. బాల్యం నుంచి బ్రహ్మధ్యాసలో ఉండబెట్టే కదా, ఎప్పుడూ ఎంజాయ్, వ్యవహారంలో ఊకే అలా మాట్లాడేస్తాం, అయ్యో కష్టం వస్తే ఏడుతూ ఉంది, ఏడుపు రావట్లేదంటే అసలు ఊరికే నాటకం ఉన్నట్టు ఉన్నది. నేను అన్నాక ఇంక దేని ఈ నేను అనే సావు పుట్టుకున్నాను, ఈ దేహం కూడా మరణించదే కదా, ఇంకెందుకు బ్రహ్మలో కల్లాంటి జీవితం గురించి ఎందుకు, ఈ పాప చెప్పు అమ్మా. జగత్ స్వప్న సుక్షిప్త అనే మూడు అవస్థలకు ఆధారమై ఏ చైతన్యం కలదో అది ఏమి, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలకు ఆధారమై ఏ చైతన్యం కలదో అది ఏ నేను. జాగ్రత్తలోని
లోపల బ్రహ్మ ఉంది, మనస్సు ఉంది, బ్రహ్మ అవస్థ ఉంది. స్వప్నంలో మనస్సు ఉంది, బ్రహ్మ ఉంది, దేహం జడంగా అలా పడుతుంది. సుషుప్తిలో పరమాత్మయే ఉన్నాడా లేదా, మేల్కొన్నాక కదా ఆ గాఢ నిద్ర ఆ దేహానికి కావాల్సింది తీసేస్తుంది, బ్యాటరీ వేసిపోయి నేను ఎంత నిద్ర ఉంటుంది. మూడాటిలోని కూడా బ్రహ్మే ఉంది, అవస్థలు వేరు వేరు ఉంది. అలాగా బాల్య అపవాదకం కౌమారు ఏ దశ అయినా బ్రహ్మాత్మే, ఏం చేయగలం ఉన్నది బ్రహ్మ. దాన్ని మరణం చెప్తే మళ్ళా జన్మ వస్తుంది, అంతకనే ఏమి చేయాలి. మూలంలో మూలంగా ఉండటమే బ్రహ్మ, మూలంలో మూలంగా ఉండటమే బ్రహ్మ. అందులో నేను ఉంది, ఈ మూలం ఉంది, ఈ గదిలోనే ఉంది, ఆరు బయట ఉంది. నేను ఈ గదిలో ఎంత కూర్చున్నాను, సంటలు వేయడం కూర్చున్నాను. ఒకరు ఎవరో వస్తారు హాల్లో కూర్చుంటారు, నేను వచ్చి గది నుంచి. మన ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోగలుగుతున్నాం, మనకు ఎలా కుదిరితే అలా చేస్తున్నాం. ఒకళ్ళు ఇంటికి వెళ్తే మనకి స్వతంత్రం ఉంటుంది, తుమ్మేవు దగ్గేవు ఊ మూసుకున్నావు వచ్చేస్తున్నావు. యా అందుగురించే దేహం ఉండగా ఈ దేహాన్ని తలదాచుకోవటానికి ఇల్లు ఉండాలంటాను, అవునా కదా. దేహం ఉండగా అవసరానికి కూడికి కొట్టుకు లోటు లేకుండా ఉండాలంటే ఉండాలా లేదా, అలా ఉన్నాయి జాగ్రత్త పెట్టుకోండి అమ్మలో అని చెప్పడానికి కారణం, ఆరోగ్యం బాగా ఉండాలంటే పదునుగా ఒకే లైన్గా తింటావు. మీ ఇంట్లోనూ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు బలవంతం చేస్తే ఏదో తింటావు, అక్కడ నుంచి దగ్గుతావు, అక్కడి నుంచి రోగం వస్తుంది. నూనెలు పడుకో, నీళ్లు పడుకో, ఏదో ఉంటుంది, ఆ ఉప్పు కర్రలు పడుకో, అవునా, వాతావరణం పడుకో. చెప్పు నీళ్ళు మార్పు చేసేసినాయి అంట. అలాగా ఎవరి గూట్లో వాళ్ళు ఉన్నంతకాలం గూడు అవసరం ఉంది. ఆ గూళ్ళో మనం వంట వచ్చు కదా, మనకి వంట వండుకుంటా బతి అన్నీ చెప్పాల. నేను బ్రహ్మను అని మంత్రము సర్వపాశాలను తొలగిస్తుంది, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అన్నీ ఉంది కదా మనకి, ఉన్నదాన్ని ఈ లోపల ఉన్న బ్రహ్మ ఉన్నంతకాలం బ్రహ్మ ఆధారంతో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. మన ఇల్లు ఉందని పేదో గదిలో పడుకోవచ్చు, అవునా కదా. మనం ఎవరికి అర్థం కాదు, మన వల్ల ఎవరికి ఇబ్బంది. ఒకళ్ళు ఇంట్లో కూర్చున్నాం అనుకో, తలదాచుకోవాలి, పడుకోవాలనుకో, ఆ ఇంట్లో పాపం ఖాళీ లేదనుకో, మన నిద్ర టైము తప్పిపోతుంది, ఇంకా మళ్ళీ నిద్ర రాదు, నాకు తొందరగా నిద్ర రాదు, నేను ఎందుకంటే ఎవరింటికి వెళ్ళను, అప్పుడే నిద్ర వస్తుంది, ఇంకా ఆ తర్వాత నిద్ర రాదు మెలుకున్నాక. మరి ఆ టైంలో ఇంకొకళ్ళు ఇంట్లో ఉంటే ఎలా కుదురుతుంది, అక్కడికి ఆ గదిలో ఏదో సౌండ్ ఏదో అక్కడ పని ఉంటుంది, అందు గురించి ఇల్లు కదా, అది కాదు. మళ్ళీ ఇంకొకళ్ళు మనం మాట్లాడుకుంటాం, ఉన్న జ్ఞానం ఊడిపోతున్నాం, అది వేరే భావన నాకు కాదు. ఎవరింటికి ఎలా పట్టడానికి కారణం ఏంటో అర్థమైందా, నీ ఇంట్లో నువ్వు ఉండు, అలా నా ఇంట్లో నేను ఉంటాను, కలుపుతాం అంతే. అత్మానం ఉన్న బోరే, ఏదో చుట్టంలో వెళ్తే ఆనందంగా ఆడ గొడవ మనం గొడవ చెప్పుకుని ఆ గతాలు భవిష్యత్తులు అన్నీ చెప్పుకుని ఉన్న జ్ఞానం ఓడగొట్టేసుకుంటారు. స్వచ్ఛమైన బంగారాన్ని ఆభరణంగా చేయాలనుకున్నప్పుడు రాగి తగరం కలిపి ఆభరణం చేస్తాం, అవునా కదా. వస్తువుగా తయారవ్వాలంటే తిరిగి మళ్ళీ మళ్ళీ ఆ వస్తువుని ఆ మోసలో వేసేస్తాం, ఆ వేడితోటి ఆ కంసాలు మళ్ళీ మామూలుగా మొక్కో కడ్డీలాగో ఇంత ముక్కలాగో చేసేది, అంత వస్తువు పోయిందా. మనం మెట్లో తెచ్చుకున్నది మెట్టుతోటి, మరి అంతే కదా, ఎంతైన టైం.
అరగంట చెప్పాలి. ఎందుకంటే ఎందువల్లంటేనమ్మా, అంతకుముందు తెలియని కదా ఉపనిషత్తులు, మా తమ్ముడు అస్తమానని మీకు జ్ఞానం రాదు అని స్త్రీలు తిట్టుబడి ఏంటా అనుకున్నాను. దీంట్లో ఉన్నాయన్నమాట ఉపనిషత్తులు. స్త్రీలు ఏంటి పురుషులు ఏంటి ఎవరమైనా సరే బ్రహ్మస్వరూపమే, మనకు ఆ భావనలు ఉండవు. అందుగురించి దాని అర్థాలు చెప్పకుండా దాటించి చెప్తున్నాను. కానీ మరి ఉన్నాయని నాకు తెలియాలి కదా, మన అందరికీ తెలియాలని చదివాను. తమ్ దృష్ట్వా శాంత మనసం సృహయంతి దివైకసా లింగాభావాత్ కైవల్యమితి బ్రహ్మానుశాసనమితి. శాంతచిత్తుడైన ఆ ఋషిని చూసి దేవతలు వాంఛించు ప్రకృతిరాహిత్యం వలన అతనికి మోక్షం కలుగునని బ్రహ్మానుశాసనం ఉపనిషద్ధాదులు పలుకు. ఉపనిషత్తులు చూస్తున్నాయి, మనలోనే ఉన్నారా దేవతలందరూనా? బాహ్యంగా బాహ్యంగా ఉన్నారు, లోపల లోపల ఉన్నారు. ఏ దేవత లేకపోతే శ్వాస పీల్చగలవా? కళ్ళు చూడగలవా? చెవుడితో వినగలవా? మాట్లాడగలవా? నింగింది ఇక్కడ అన్నీ అందరూ దేవుళ్ళు ఉండబట్టి మన జీవనం పెడతాం. అలాగే అంతలా దేవుడు ఉండబట్టి ఉన్నది బ్రహ్మం, మన లోపల బ్రహ్మం బయట బ్రహ్మం. శాస్త్రజ్ఞానాత్మ పుణ్యలోకానుభవ శ్రవణ ప్రపంచోపరత. శాస్త్రజ్ఞానం వలన పుణ్యపాప లోకానుభవ శ్రవణం వలన లోకం నుండి విరక్తులై అవునా. శాస్త్రజ్ఞానం లేకపోతే తెలియకూడదు కదా. పుణ్యపాప లోకానుభవ శ్రవణం వలన ఇది పుణ్యం ఇది పాపం, నరకం కాశీపట్నం చూసాం కదా నరకానికి వెళ్ళిపోతాం. పుణ్యం అంటే స్వర్గం అని అంటున్నాం కదా చిన్నప్పటి నుంచి, అది వినబట్టే కదా శ్రవణం అన్ని దిద్యాసతో ఉండగలుగుతున్నాం. వ్యర్థులై క్రోద్వేష సుయాహంకారాభిమానాత్మక సర్వ సంసార నివర్తియా. క్రోధము ఈర్ష అసూయ అహంకారము అభిమానము మొదలైన సంసార భావమును వీడి వీడాలదా. ఇవన్నీ భావనలన్నీ కూడా దేహం అభిమానాన్ని ఇయ్య కదా, దేహం నేననుకోబట్టే కదా క్రోధం ఈర్ష అసూయ అహంకారం అభిమానాలు అన్నీ. దారైషణ ధనేషణ లోకైషణాత్మక దేహవాసనాం శాస్త్రవాసనాం లోకవాసనాం చెప్తత్వ. దారైషణ ధనేషణ లోకేషణ అను ఈ ఇష్ణత్రయం మూడు, దారేష్ణ ధనేష్ణ లోకేష్ణ ఉందా లేదా అంటే దేహవాసన శాస్త్రవాసన లోకవాసనలు ఉన్నాయా లేదా. దేహవాసనతో దారాపుత్రులు అన్నీ ఉన్నాయి. దేహవాసన వల్లే కదా ధనం అన్వేషించడం లోకం ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంతా గొడవే కదంటే. శాస్త్రవాసన వలన మంచి శాస్త్రం ఏం తెలిసింది? జ్ఞానం పుస్తకం చదివినందుకు ఏం తెలిసింది? నువ్వు బ్రహ్మానం అని తెలుసు. లోకవాసన త్యజించు. ప్రాకృతమైన ఈ సమస్త జగత్తును అవునా కదా. వమన అన్నమివ ప్రాకృతంకం సర్వమిదం హేయం మత్వా సాధన చతుష్టయన ఎస్ సంపన్నో ఎస్ సన్యాసితి సయేవ జ్ఞాన సన్యాసి. ఈ సమస్త జగత్తును వమనాన్నమును వల్లి హేయంగా నుంచి అంటే కక్కిన అన్నంతో అర్థమైందా? నాకు ధ్యానంలో వచ్చింది అన్నాను కదా చూడు. దీంట్లో కూడా ఎలా చెప్పాను పరమాత్మ అన్నీ బ్రహ్మం చెప్పేసిందే. 30 ఏళ్ళ నుంచి అలా చెప్పేసింది. ఆ చిన్నప్పుడు ఎప్పుడు నీ జ్ఞానం చెప్పలేదు, భక్తియే చెప్పేదాన్ని. జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది అది నీ వయసులో చెప్పాలి కానీ
వయసు మళ్ళింది కాబట్టి ఇప్పుడు చెప్పినా మీరు అంటున్నారు, వయసులో ఉండగా చెప్తే చెప్పిందిలే అని పాటించడం అంతలాగా, పెద్దోళ్ళు చెప్పిందే పాటించు. ఈ సమస్త జగత్తును వమనాన్న మూలే ఏంగా నిలిచి కక్కినన్నంతో, మళ్ళీ కక్కినన్నం మనం తినం కదా మానవులు, సాధన సదృష్టాయి సంపన్నుడి. మరి ఉన్నా కదా వివేకం, ఆత్మానాత్మ వివేకం, ముముక్షత్వం, సమదమాది శక్త సంపత్తి, మరి తీవ్ర ఇచ్చ అన్నీ ఉంటేనే కదా మనకి అన్ని సాధనలు చేయకుండా ఏమి అంతఃకరణ శుద్ధి అన్నీ చేసుకుంటేనే కదా ఊరికే వచ్చేస్తాయంటే తత్వచరణ అన్నీ లేకుండా అన్నీ చేయగా చేయగా సాధనా సుతృష్ట సంపన్నుడై సన్యాసించేవాడు జ్ఞాన సన్యాసి అని చెప్పారు. మనం జ్ఞాన సన్యాసం బట్టలు ముళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటే వారి విధులు అలా ఉందో వారు అక్కడికి లేరు. మనం గృహస్థాశ్రమం నుండి జ్ఞాన సన్యాసులు అవునా కదా. ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవ సమాప్నోతి నాణ్యదాశ్రుతి శాసనం. జీవుడు ఏ భావమును తలంచుచు అవసాన కాలమున శరీరము త్యజించును ఆయా భావమునే పొందు, ఇది శృతి శాసనం. జీవుడు ఏ భావం తలంచుతున్నాడు అవసాన కాలాన్ని శరీరాన్ని త్యజించాలి కదండి, వచ్చింది పని అయిపోవాలి కదా, మట్టి తెచ్చుకున్నాం, మట్టి మళ్ళీ పంచభూతాలకి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అన్ని అప్చెప్పేస్తుంది అంతే కదా మనం ఇంకా మళ్ళీ పుట్టుకున్నాం. నేను ఇలా మీకు చెప్తున్నాను, మీకు జ్ఞానం ఉందా సుకృతం ఉంది మీకు అందుతుంది, అదే దేహ సంబంధికులు పిల్లలకి భర్త వీళ్ళెవరికే అందట్లేదు చుట్టాలకి, దేహ సంబంధికులు వాళ్ళకి అందాపైన నేనేం చెప్తానా, నా నడతాలు నేర్చుకోకపోతే నేర్చుకోమంటానా, వాళ్ళు నడతారు వాళ్ళు నడుతారు, నేను అసే ఎవరిని పట్టించుకోను నేర్పను కూడా, వాళ్ళు కావాలన్నాడు మీరు కావాలని వచ్చారు కాబట్టి సత్సంగానికి చేస్తున్నాను, నాకేం పని, నేను బ్రహ్మాన్ని నాకేంటి, ఎవరి కర్మానుసారం వాళ్ళకి విధి జరుగుతుంది, మనం ఏం చెప్తాం. అంటే దేహంతో వచ్చిన పిల్లలకి చెప్పేయాలని అనుకుంటాం, నేను ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు అడిగినప్పుడే చెప్పాలి అవునా. రోగం వస్తేనే కదా వైద్యం చేయించుకుంటాం, భవరోగం ఎన్ని వచ్చినాళ్ళు దేహంతో మమేకం అయిపోయి వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, పరమాత్మ ధ్యాస లేదు నిజం అనుకుంటున్నారు, అవునాయి విలువైన టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఇంట్లో దేహం సంబంధించిన వాళ్ళు దేహంగా బంధువులు ఏంటి, నేనేం చెప్తాను, అడిగిన వాళ్ళకి అంది వస్తుంది, నేను సమాస్థితిలో నిరుకల్ప సమాస్థితిలో హాయిగా నాకేం పని, నేను చిన్నప్పటి నుంచి ఎవరి గురించి పట్టించుకోలేదు, వ్యవహారంలో మాత్రం పట్టించుకుంటాను దేహ సంబంధితులతో బంధువులతో, కానీ నాతో నేనే ఉంటాను నాకేం పని అంతే. జీవుడు ఏ భావము తలంచు అవసాన కాలంలో శరీరాన్ని త్యజిస్తాడు ఆయా భావాన్ని పొందుతాడు, నాకేం పని, నేను పరమాత్మగా ఉన్నాను పరమాత్మగానే ఉంటాను పరమాత్మగా మిగులుతాను, నాకేంటి, నేను ఏ భావంతో ఉన్నానో అలాగే మిగులుతాను. తదేవం జ్ఞాత్వా స్వరూపానుసంధానం వినాన్యదా వినాన్యదాచార పరో న భవేత్ జ్ఞాన వైరాగ్య సంపన్నస్య స్వస్మిన్నేవ ముక్తి. ఈ ప్రకారంగా వస్తుతత్వం నెరిగిన పెద్దవాడు బ్రహ్మవిధుడు, బ్రహ్మవిధుడు విద్వరుడు విద్వరీయుడు విద్వరిష్ఠుని బట్టి పట్టాలి అంటే భూమికులు సప్త భూమికులు శుభేచ్ఛ విచారణ ధనుమాంస సప్తోపత్తి ఆసన శక్తి పదార్థభావన తురి ఆత్మానుసంధాన పరుడు అమ్మాయి ఎవరు ఒంటి మీద అంటే అలా జరుగుతుంది అన్నీ మనం ఎన్న చేయగలమా, మనం పరమాత్మ మిగతా ఒక్కటే మనలు ఎవరి కర్మానుసారం వాళ్ళకి జరుగుతుంది, మన యొక్క సుకృతం బాగుందేమో ఆయన ఉపనిషత్తు కూడా చదివించి మన సత్సంగ వాళ్ళందరికీ మరి
ముందే మనకు అయిపోయిందని మళ్ళీ మన్మోహన్ చేసుకుంటారని బ్రహ్మం చదివింతా రామకృష్ణ పేరు చెప్పి అడిగి నాకు అమ్మ పద్యాలు ఇష్టం అన్నాడు గమనించి. జ్ఞాన వైరాగ్య సంపన్నునకు తన అంతరాత్మందే మోక్షం ఏమీ లేదంటే ఏమీ లేదు ఎలవేళా మోక్షగాన్ని బ్రహ్మాన్ని అయ్యే ఉన్నాను నేను తప్ప రెండు బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞౌ బ్రహ్మనావతం బ్రహ్మైవతేన గంతం బ్రహ్మ కర్మ సమాధిన మోక్షమేమి విడగలేదు నీ అంతరాత్మ నీకు తెలుపుతాను కదా మళ్ళీ మనసు లేదు శుద్ధ మనసు కూడా లేదు రెండు మనస్సునే ఓ పక్కనట్టేసి శుద్ధ మనసుతోటేమో జ్ఞానం తెలుస్తుంది మనసు లేకుండా ఎలా ఉంటారండి అంటారు. మళ్ళీ వ్యవహారం వచ్చినప్పుడు శుద్ధ మనసుని తీసుకొచ్చి పని చేయించారు మాట్లాడంత అందా లేదా నాకేం పని నేనుగా ఉన్నాను ఆ బ్రహ్మే మాట్లాడుకుంటాను బ్రహ్మ అమ్మ హెచ్ఎన్ న్యూస్ డివోషనల్లో బ్రహ్మ అమ్మ అల్లూరిలోని ఆడే పెట్టుకుంటున్నాను ఆన్ ఆఫ్ నేర్చుకున్నాను కూర్చో అన్నీ నేర్చుకోగలేదు ఇది పెద్ద కంపెంట్ నేర్చుకోవటం తురీయం అక్షరమితి జ్ఞాత్వ అజ్ఞాత్వ జాగరితే సుషుప్తి అవస్థ పన్న ఇవ మధ్య శృతం యజ్ఞదృష్టం తస్సత్సర్వమవిజ్ఞాతమివసే తస్య స్వప్నావస్థాయామత్త మృగవస్థా భవతి సజీవన్ముక్త ఇది వద్దతి వదంతి. చూడు బాగున్నాడు ఉంటారమ్మని రమేష్ ఈరలుడేనమ్మా మనకి ఇల్లు కట్టించు నరసింహరాజు గారు మా అత్తగారు సత్సంగానికి వస్తారు అని చెప్పేవారు కదా మన మేడరా పివీరాజు గారు కాలేజీలో ఇల్లు కట్టారు నరసింహరాజు గారా ఈరలుడే మాధవి ఇప్పుడు వచ్చింది పాప కూర్చో అంటే ఒకసారి పలకరంతాడు ఎల్లమ్మా మాట్లాడు ఒకసారి మాట్లాడుకోండి. తురియస్థితి నాశరహితమైందని ఎరిగి జాగతావస్థ ఎందు సుషుప్నువలేని ఉండివాడై ఎవడు తాను వినిన దాన్ని తురియస్థితి నాశరహితమైందని ఎరిగి జాగతావస్థ ఎందు సుషుప్తునివలే నుండి వాడి తుర్యాస్థితిని ఆశ్రయితమైందని ఎరిగి హాయిగా ఉన్నది నేనే అని తెలుసుకోవటమే నన్ను చిన్నప్పుడే తుర్యాతీతంలో ఉన్నావా అని కానీ అడిగిన వాళ్ళకి తెలియదు కదా అనుభవం అని శాస్త్రవాక్యం మాట్లాడారని మాట్లాడేదాన్ని కాదు సమాధానం ఎవరికి చెప్పలేదు. నేను ఆనాడు ఈనాడు తుర్యాతీతంలోనే ఉన్నాను తుర్యం తుర్యాతీతం దాంట్లోనే ఉన్నాను వ్యవహారం బ్రహ్మే మాట్లాడుకుంటాం బ్రహ్మే చేసుకుంటాం బ్రహ్మే అన్ని విధిలో ఏది ఉందో అది జరిపించుకుంటారు నాకు సంబంధం ఏంటి నేను తుర్యాతీతంలో నేను ఉన్నాను అందరూ కూడా ఉంటారు ఆకర్శ్వాస వరకు అలాగే బ్రహ్మంగానే మిగులుతారు మళ్ళా ఎవరికి జన్మ ఉండదు ఈ అభ్యాసంతో అలా ఉండవలసిందే. ఈ అభ్యాసం లేని వాళ్ళ గురించి కాదు మనం ఈ అభ్యాసం వారికే ఇలా చెప్తున్నాం తుర్యాస్థితి నాశరహితమైందని ఎరిగి జాగ్రత్తావస్థ ఏంది సుషుప్తుని వలే నుండి వాడే జాగ్రత్తలో సుషుప్తులో ఉన్నారని అడిగారు ఉన్నాను జాగ్రత్తలో సుషుప్తునిలా ఉన్నాను కానీ అడిగిన వాళ్ళకి నేను జవాబు చెప్పను వాళ్ళు శాస్త్రవాక్యం మాట్లాడారు ఆయనకి ఎంతో చెప్పాలని చెప్పలేదు గ్లోమేళ్ళలో ఒకళ్ళు అడిగితే ఎవడు తాను వినిన దాన్ని కనిన దాన్ని తనకు తెలియని దాని వల్లే తలంచుండును అట్టి వానికి స్వప్నమందును తుర్యాస్థితే కను జాగ్రత్త అవస్థలోని తుర్యాస్థితి స్వప్నావస్థలోని తుర్యాస్థితి ఉంటున్నానో లేదా అతడు జీవన్ముక్తుడని విద్యను చెప్పుతుంది నేను జీవన్ముక్తురావని అందరూ కూడా జీవన్ముక్తులే
జీవించి ఉండగా పరమాత్మగా ఉండగలుగుతున్నాం కాబట్టి మనం అందరూ జీవన్ముక్తులమే. గ్యారంటీగా చెబుతున్నాం, ఉన్నది నేనే అన్న భావంతో ఉపనిషత్తు కూడా మనకి సాక్షి చెబుతాను కదా, శాస్త్రం అనుభవం కదా వారిది. అందు గురించి మనం అందరూ జీవన్ముక్తులమే, జీవించుండగా ముక్తితోటి ఉన్నాం అంటే జాగ్రత్త అవస్థలో ఉండి సుప్తావస్థలో ఉంటాం. ఆ టైం టేబుల్ ప్రకారం జరిగిపోతుంది, మనకి ఏమి స్పందన లేవు. ఉన్నది నేనే అన్న భావంతో మనం అలాగ జీవించేస్తున్నాం. పరమాత్మే నేనన్న భావంతో ఉండిపోతాం. స్వరూపానుసంధాన వ్యతిరిక్త శాస్త్ర భాషై దృష్ట కుంకుమ భారవద్యుత్తు అయోగ శాస్త్ర ప్రవృత్తి సాంఖ్య శాస్త్రాభ్యాసోన మంత్రతంత్ర వ్యాపారేత్ర శాస్త్ర ప్రవృత్తి తీరస్తి చేర్చ వాళంకారవ శర్మకారావ ఉద్ధి. ఆత్మానుసంధానం కంటే అన్యమైన శాస్త్రాభ్యాసము ఉంటే కుంకుమ బరువును మోయచందనమున వ్యర్థమే. ఒంటంటే కుంకుమ బరువును అయితే అన్ని మోయగాలేదు, కుంకుమ బరువు మోయలేదా? అలాగా అనేక జన్మల నుండి వచ్చిన కారణదేహంతో తెచ్చుకున్న వాసనలన్నీ మరి జీవుడు మోపుకున్నాడా? జీవుడుగా మనం లేం కాబట్టి, బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి మనకి ఏది మోయట్లేదు. మనం ఆత్మానుసంధానంతో ఉంటున్నాం. యోగశాస్త్ర ప్రవేశం ఉంది, సాంఖ్య శాస్త్రానుభవం, యోగంతో ఉంటున్నావా లేదా? పరమాత్మే నేనన్న భావంతో ధ్యాన ధ్యాసాలు మరి ప్రాణాయామాలు మరి భగవద్గీత 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి బతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏడనని అప్పుడే పెట్టుకున్నాను లేదా? పండితులైన వాడు విచారించరని నాకెందుకు? ఈ దేహం అని ఉండదు, ఈ దేహమే జీవించుండగా జీవోత్సవంగా ఉందా లేదా? జడం దేహం బ్రహ్మ అనుసంధానం బ్రహ్మం యొక్క మరి తత్వంతో కదా, బ్రహ్మ ఆధారంతో కదా అన్నీ జరుగుతున్నాయి. నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడితోటే కదా మనం ఉంటున్నాం. నిర్వికల్ప సమాస్థితిలో ఉంటున్నాం. ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాం. మంత్ర తంత్ర వ్యాసంగము మొదలైనవి ఎతికి ఉన్నాయండి, అవి శవమున కూర్చే అలంకారము వ్యర్థమే అని ఎరుగు. ఎన్ని శాస్త్రాలు చదివినా అన్నీ వదిలేవలసింది. శవాలంకారం అవి మొన్ననే నాకు శవానికి అలంకరణ ఎంతో ఇదే ఉంది. మరి ఉండగానే నేను హ్యాపీగా ఉన్నానా లేదా? ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నానా లేదా? నాకేం పని? దేహ సంబంధికులు దేహం గొడవలు అన్నీ బ్రహ్మే చేస్తుంది, బ్రహ్మే చూస్తుంది, బ్రహ్మాత్మంగా జరుగుతుంది, నిష్కామ కర్మయోగంగా జరుగుతుంది. సో నాకేం పని? నేను ఎవరిని? పరమాత్మ స్వరూపం. నాకేంటి? నేను జీవన్ముక్తురాలని నేను ఇంత గంటగా చెప్పగలుగుతున్నానంటే అందించుకున్న వాళ్ళు అందరూ జీవన్ముక్తులు. దేహభావన విడి పరమాత్మ ఉంటున్నారు కదా అందరూ. చూడా వెళ్ళిపోతే లైట్ అయ్యి ఆర్పిస్తాను. ఉన్నాడా? అన్ని లైట్లు ఆర్పేయాలి. మహానుభావుడు బాలోన్మత్త పిచాచవ స్మరణం జీవితం వాన కాంక్షేత కాలమేవ ప్రతి క్షేత యతి. బాలును వాళ్ళు చిన్నపిల్లలా ఉన్నా, నేను మీతో మేకులాగా ఉన్నా. పిచ్చివాను వాళ్ళు పిచ్చాచమును మెలగచ్చు. మరణమును కానీ జీవితమును కానీ కోరక కేవలము కాలమునే ఎదుర్చు. కాలగర్భం కలిసిపోయి అన్ని కలిసిపోతాం. నాకెందుకు? నేను బ్రహ్మాన్ని, ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఏ వ్యవహారాన్ని నాకెందుకే? నాకే లేని దాన్ని నీకెందుకే?
నాకు లేదు నీకు లేదు మనకెందుకే, అలా అన్నీ తొట్టుపాటు రానకూడదు, అన్నీ వదిలేయాలి. ఉన్నది లేని ఉన్నది లేని ఉన్నది లేని ఎవరు ఉంటుంది ఉంటే జరుగుతుంది. బ్రహ్మ అందరిలో ఒకలాగే ఉంది కదా, తెచ్చుకుని అవి అలా జరుగుతాయి. పూటికి పూటికి గుట్టకి లోట్లేదు ఇంకెందుకే, ఎదగో అల్ల నదండ దార నేను నదండ దార నేనన ముండ నేనన వేషేన దంభ ఆచారేణ ముక్తి. కేవలము దండము ధరించు చేత కానీ ముండనము చేత కానీ కాషాయమృ వేషము చేత కానీ మోక్షం లభిస్తుందని చెప్పేశారు. అవన్నీ నీ హృదయం నీ అంతఃకరణ శుద్ధి చేసుకోవటమే లెక్క. మనం గృహస్థాశ్రంలో ఉన్నాం, సన్యాసాశ్రంలో ఉన్నాం అని ఏం బెంగళ ఏం పెట్టుకోకలేదు, సన్యాసిగా ఉండాలి అనుకోకలేదు, ఏం గృహస్థులు ఉండి ఏం పట్టించుకోవట్లేదు. అవసరమైనప్పుడు తుచ్చ తప్పకుండా చేస్తాం, అంతా మనం ఉంటాం. అప్పుడు కూడా బ్రహ్మంగానే ఉంటున్నాం, తుచ్చ తప్పకుండా చేసినప్పుడు బ్రహ్మే కదా చేస్తుంది, మనకేం పని. ప్రతిష్ట సూకరీవిష్ట సమాగీత మహర్షి తస్మాదేనం పరిత్యజ్య కీటపద్మపూర్యం దేతే ద్యతీ. కీర్తి ప్రతిష్టలు పందిమలంతో సమానములని మహర్షులు పలికి అసలు బ్రహ్మంగా ఉండేవాళ్ళు కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటుందా, దేహంగా ఉండేవాళ్ళుగా ఆ రజగుణం తమోగుణం రజగుణం సత్వగుణం మూడిట్లకి అతీతం బ్రహ్మం. మూడు మనకెందుకే, మనం సత్సంగులు ఎంజాయ్ కాబట్టి ఎత్తి కీర్తి ప్రతిష్టలు వీడి కీటమో కీటమోలే సంచరింపులు మనకు అసలు ఏ గొడవ లేదు. ఉన్నదైనా ఉన్నదైనా అంటే నేను తప్ప రెండు రోజులు లేదంటే మనకేముంటుంది. స్వప్నే పివాహి యుక్త సాగ్రతీవ విశేషత ఈ దృక్చేష్ట స్మృత శ్రేష్టో వరిష్టో బ్రహ్మవాదిన. ఏ బ్రహ్మనిష్ఠుడు స్వప్నమందును జాగ్రత్తనందును వలే ధ్యానశీలుడై విచారణశీలుడై ఉండును అటువాడు బ్రహ్మవాదుల్లో శ్రేష్ఠుడుగా పరిణమించుకోడు. ఉన్నది బ్రహ్మం, బ్రహ్మనిష్ఠ ఎలా ఉంటాడు, కల్లో అయినా ఎల్లో జాగ్రత్త అవస్థలు అయినా ఒకలాగే ఉంటాడు. ఉన్నది బ్రహ్మ అన్నాక దేని మీద ఉంటుంది, మాకు ఆ చిన్నప్పుడే అంత ఈ ఆత్మ గురించి మా స్వరత్త పెద్ద ఎగతెలుతుందన్న అంతే బ్రహ్మ. భగవద్గీత చూపించేటం భగవద్గీతలో రెండో అధ్యాయంలో బట్టి బట్టి చేసేటం ఇంకేముందే, ఆ చిన్నప్పటి నుంచే ఎంజాయ్ చేస్తున్నాను. కానీ వ్యవహారంలో మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, దేహ సంబంధికులతో అయ్యి అలాగే మాట్లాడుతున్నాను, నాతో నేనే ఇలా ఉంటున్నాను అంతేగాని తారుమారు చేయకూడదు. నీకు అర్థమైందా, వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళలా ఉండు, కిలకలా నవ్వుతా నీ అంతరాత్మతో నువ్వు నీ బ్రహ్మంతో నువ్వు ఉండు, వ్యవహారంలో ఉండు అంతేగాని అప్పుడు మూసుకుని అలా ఎలా కూర్చుంటుంది. సంఘజీవులమే కదా, ఏ ఎంజాయ్గా ఉంటుంది తప్పేంటి, నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడే ఎంజాయ్గా ఉంటావు. నువ్వు బ్రహ్మంగా ఎప్పుడు ఉంటున్నావు కదా, సుఖ దుఃఖాలు నిన్ను అంటట్లేదు, ఎవరేం మాట్లాడుకున్నా నీలోకి వెళ్ళట్లేదు, ఎలా అందరిలో ఉన్నా నీకేమీ నష్టం లేదు. అర్థమైందా, ముందు ధ్యానాభ్యాసం చెయ్యి, అప్పుడు అందరిలో ఉన్నా నీకేమీ అంటదు, అభ్యాసం ఉంది కదా. అబ్ది వద్రుత మరాధా భవంతి విసదాశయా నియతిమ్న విముంచంతి మహాంతో భాస్కర ఇవ. నిర్మల హృదయలకు మహనీయులు సముద్రములే మర్యాదను దాటగా ఉంది, మరియు సూర్యుని వలే నియమమును వదలక ఉంది. మనం ఏదైనా ఉద్యోగం మాంత్రమా, వ్యవహారం మాంత్రమా, ఏది మాంత్రం? మన మహనీయులు మహాత్ములు పడ్డ యోగులు యతీశ్వరుడు పరమాత్మస్వరుడు. మనం రెండూ చేస్తున్నాం, దేహంతో ఉంటున్నాం, దేహ సంబంధికులతోటి ఉంటున్నాం,
దేన్ని పట్టించుకోవట్లేదు. ఉన్నది నేనే, ఆళ్ళలోని నేనే, నాలోని నేనే, ఆ మాటలోని నేనే, చేతలోని నేనే, తింటలోని నేనే, అన్ని నేనే, సర్వ నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మానంత నేనే, నేను ఏం చూడలేదు. ఎలా లబ్ధోపజీవీస్య మునిర్ధానోతో జితేంద్రియ జితేంద్రియుడైన ముని యాదృచ్ఛితంగా దొరికిన దాంతో జీవయాత్ర కొనసాగించు. ఇదే తినాలి, ఇలాగే ఉండాలని మనకు ఏదైనా గోల ఉందా? ఏది ప్రాప్తం అయితే అదే ప్రాప్తం అవుతుంది. ఆ టైంలోనే గుర్తొస్తుంది చూడండి, అసలు మనకు ఉట్టేప్పుడు మనసు ఉంటుందా? మనసు ఉంటే ఆలోచన, ఆలోచన లేదు. ఏ టైం అయినా బ్రహ్మాత్మే, అన్నీ అయ్యా అలాగే చేయించుకుంటుంది. అవయం సర్వభూతేభ్యో దత్వా సత్యో ముని నతస్య సర్వభూతేభ్యో భయం ఉత్పద్యతే క్వచిత్. ఏముని సర్వజీవులకు నువ్వు అభయం నొసంగు చూ చరించును. అట్టి వానికి ఏ జీవులను భయం కలగలేదు. నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందలో బ్రహ్మ, అంతరా బ్రహ్మ. ఇంకా భయం ఏంటే బ్రహ్మానికి ఏమీ లేదు. స్థూల సూక్ష్మ కారణాలు దేహం, మూడు దేహాలతో ఏం తెచ్చుకున్నాయో అవి జరిగిపోతున్నాయి. ఇంకా భయం ఉందంటే నిర్మానశ్చాన అహంకారు నిర్ద్వంద్వ చిన్న సంశయ నైవ కృత్య చిన్న ద్వేష్టి నా అమృతం భాష తీగరా. ఎతి అభిమానము లేనివాడే, అభిమానం ఏదే? దేహం మీద అభిమానం లేదు. దేహ సంబంధికులు ఇంకా అభిమానం ఏంటి? దేహాభిమానం ఉన్నవాడికి అన్నీ అభిమానాలతో ఉంటాడు. దేహం నేను అనుకున్నాను, మనకు అసలు నేను బ్రహ్మ అని తెలిసింది. ఇంకా దేహాభిమానం ఎంచుకుంటున్నాను. అహంకార శూన్యుడే, ఇంకా మమకారాలు అహంకారాలు ఇంకా దీని మీద ఏముంటుంది? ద్వంద్వ రహితులే, రెండూ లేనివాడే, సంశయ వర్జితులే. ఇంక సంశయం ఏంటి? ఏది ఎలా జరిగేది ఉంటే జరగరాంది, జరగదో, జరిగేదే జరుగుతుంది. ఎవరిని ఎవరిని కోపించక ఎవరి మీద కోపం రాదు. ద్వేషించడం, కోపగించడం అసత్యమే. పరమాత్మ అలా మిగులుతున్నా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేను అన్న భావంతో రెండు ఉంటే మానేస్తాం. చూడు ఉంటే మానేస్తాం. రోజు రారు కదా పిల్లలు, మరి తలుపు తీసుకు అది వెళ్ళిపోతే ఇంకా చదువుతాం. అడు ఉండగా ఆయన్ని చూడాలి కదా. మరి కారుని స్కూటర్ లేదు కదా, నా కుర్యాన్నవదే కించి నద్యాయే సాధ్య సాధువా ఆత్మారామో నయావృత్య విసరే జడవా ముని. ఎందువల్లంటే వాళ్ళు లేనప్పుడు ఎక్కువసేపు ఆడ ఉండగా ఎత్తు, అంతే కదా. అలాగా మనం ఎలా ఉండాలో అలా ఉంటాం కాబట్టి దేహ సంబంధికులతోటి హాయిగానే ఉండగలుగుతుంది. దేహం ఉన్నంతకాలం ఉండాలి కదా అందరితో. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలా లేదా? మరి అందరి సహకారంతో ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం అంటే నాకు పనిచేసే పాపలు ఉషా రమేష్ నరసాయి చిన్నప్పటి నుంచి నాతో ఎవరికైతే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక వీళ్ళే. నేను ఎక్కువ రాత్రి పాలు ఎవరు లేనప్పుడు చేసుకుంటాను కాబట్టి ఇంత ఎంజాయ్గా ఉండగలుగుతాను. నా గురించి నేను ధ్యానం చేసుకోవటానికి ఎవడో చుత్తి మనకు ఉన్నది ఉడుతుంది. దాని గురించి మనం చేసుకోవాలి, ఎవరి నొద్దురింపు. దాని గురించి వాళ్ళు ఉండగా వాళ్ళగా మాట్లాడేస్తాం. దాని గురించి పిల్లలు అంటారు రెండు చెత్త అమ్మని గురించి ఇటు దేహంగానే ఉన్నంతకాలం రెండు చేయాలి. వ్యవహారం బ్రహ్మే, బ్రహ్మం బ్రహ్మంగానే ఉంటాం. ఆళ్ళో బ్రహ్మం, మనలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, మన దేహ సంబంధికుల్లో బ్రహ్మం. అంటే నేను బ్రహ్మంగా చూస్తాను కాబట్టి దేనేందు నాకు
లోపలికి వెళ్ళవు, లోపలికి వెళ్ళం, భ్రాంతులు అవుతుంది. అందువలన ఏమొచ్చినా బ్రహ్మాత్మ అంతే నాకు. ముని ఏమీను చేయరాదు, ఏమీ పలకరాదు, మంచి కానీ చెడ్డ కానీ తలపరాదు. సదా ఆత్మారాముడే బ్రహ్మభావంతో జడ్డు నూలేసరించి అది మనం అలాగే ఉంటున్నాం కదా, అందరితో కలుపుతున్నాం కానీ అన్నీ హ్యాపీగా లేమో కలుపుతున్నాం, దేహంతో కలుపుతున్నాం కానీ మన దేహి మనకు తెలియబడ్డది కదా, దేహితో అన్నీ జరుగుతున్నా కానీ తటస్థం నాకు తెలుసు. ఏకశ్చరేన్మహీమేతం నిస్సంగా సయంత్రేంద్రియ ఆత్మక్రీడ ఆత్మరతి ఆత్మవా సమదర్శన యతి సంగరహితుడును వశీకృతేంద్రుడు ఆత్మేందే రమించువాడును ఆత్మారాముడును సమదర్శి అయి మెలగవ హాయిగా. మనం రోజు ఏం చేస్తున్నామా, ఏ పుస్తకంలో ఉన్నాయి, ఎవరైనా ఒకటే అనుభవం, ఏ మహాత్ములైనా అనుభవం ఒకటే, దారులు వేరేనా గమ్యం ఒకటే కదా. ఈ ల్యాప్టాప్ని ఐదు రోజులు బయటికి గదిలో తెచ్చాను, ఎవరో వస్తున్నారు అంతేగాని ల్యాప్టాప్ లేకుండా వెళ్తున్నా. అలా ఈ బ్రహ్మ ఉన్నంతకాలం ఏదో ఏదో జరుగుతూనే ఉంటుంది. అది మనకి ఏ భావంలో లేవు కాబట్టి ఆ పరమాత్మే నేనన్న భావంతో ఉండబట్టి హాయిగా నిత్యంతకాలం మనం చెప్పిన అన్ని సాక్షాత్తు తెలియబడుతున్నాయా లేదా, మరి అనుభవమే కదంటే. మరి నాకు ఈ దేహంతో మరి అనుభవించబట్టే కదా అన్నీ చెప్పేసిన అన్నీ ఉన్నాయి. నేను ఒకసారి చదివి మీకు ఒకసారి చెప్తాను ఎందుకు, మీరు వచ్చినట్టే చదివేస్తున్నాను అదే ఈ సత్సంగంలో చదివేస్తున్నాను ఎందుకు, మీకోసమే కదా నాకు తెలియదండి. మహాత్ములు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను రాసి మహాత్ముల అనుగ్రహంతో పుట్టిందని నాకు తెలియదా, మీకోసమే శాస్త్రం. జరాయు జాండజాదీనం వాంగ్మనాః కాయకర్మభిః యుక్తాః కుర్వేతన ద్రోహం సర్వసన్యాచ వర్జయేత్. యోగయుక్తులైన ఇది మనుష్యులకును పశుపక్షి క్రిముకేటాదులకు త్రికరణముతో ఎట్టి ద్రోహము చేయాలి. అసలు సర్వసంగమును పరిధి నేనే అన్నాక ఆ జీవుడు నేనే జీవుడు అన్నీ నేనే సర్వం నేనే సకం నేను అండపిండ బ్రహ్మానంతం నేను లేని చోటే లేదు. కామ క్రోధౌ తదా తప్ప లోభ మోహాదయసే తాస్తు దోషాన్ పరిత్యజ్య పరిభ్రాజిత. పరిభ్రాజకుడు కామక్రోధము క్రోధమును గర్వమును లోభమును మోహమును వచ్చి భయరహితులే. మనం పరమాత్మ స్వరూపంగా ఉన్నాం కాబట్టి చూడు పరమాత్మే నేను అన్న భావంతో భైక్షాసనం చ మౌనత్వం తపోద్యానం విశేషత సమ్యక్ జ్ఞానం చ వైరాగ్యం ధర్మోయం భిక్షుకే మత. భిక్షానం భుజించుట, మౌనము మననశీలత్వం. రమేష్ కాలేజీకి వెళ్ళాడా, మరి రమేష్ మళ్ళీ వచ్చేస్తాడు కదా, మళ్ళీ వచ్చి బండేసుకుని వెళ్తే మరి ఇబ్బంది. మరి రమేష్ మా అన్నాడు, అమ్మా ఒకసారి రమేష్ అన్నాడు. భిక్షానమును భుజించుట, మౌనము మననశీలత్వం, అధికంగా తపోధ్యానాదులను ఆచరించుట, సమ్యక్ జ్ఞానం కలిగి ఉంటుట, వైరాగ్యం కలిగి ఉంటుట, సన్యాసిక ధర్మము అంతే కదా. భిక్షానమును భుజించుట, మరి సాధువులు మరి భిక్షకి వెళ్ళి తెచ్చుకున్నది భుజించారు కదా మౌనంగా. మనం ఏంటి, మనం వండుకుంది మనం పరమాత్మగా ప్రసాదంగా తినేస్తున్నాం ఏదైనా ఒకటి, మనం తపస్సు చేసుకుంటున్నాం ధ్యానాభ్యాసంలో ఉంటున్నాం
హాయిగా ఉన్నది నేనే అంటున్నావు, నువ్వు నేను ఒకటే అంటున్నావు, అందరూ నేనే అంటున్నావు, నేను తప్ప రెండు రోజులు లేదంటున్నావు, వేరే గుంతో ఉంటున్నావు. ఏ సన్యాసిక ధర్మాలలాగే సంసారంలో ఉండి కూడా మన మనసుని అంతకాన్ని శుద్ధి చేస్తాం. బహిరంతస్య సర్వత్ర సంపత్తి శని జనార్దనం సర్వత్ర విచరేన్మౌని వాయువద్వైత కల్మషా సమదుఃఖ సుఖాక్షాంతో హస్తప్రాప్తం చ భక్షయేత్. ముని బాహ్యమును అభ్యంతరమును అంతటిను జనార్దమని పరమాత్మను గాచుచు సుఖదుఃఖమును సమానంగా తలంచు క్షమాశీరుడై కరపాత్రందునందు కరపాత్రమునందు దొరికిన దాన్ని భుజించుచు వాయువులే నిష్కల్మషుడి అంతటిను ముందు పర్వాలేదు అన్నం తినకుండా రా ఉంటాను నేను కట్టేస్తాను. నిర్వైరేణ సమం పశ్యంతి జగో సుమృగాదిషు భావయ మనస విష్ణు పరమాత్మానమేశ్వరం. భిక్షు వైరం లేని వాడి ద్విజులు గోవులు గుర్రములు మృగములు మొదలైన వారిని ప్రీతితో సమదృష్టితో దాచు. ఏదైనా బ్రహ్మమే కదండి, ఏ జీవుడైనా పరమాత్మ, దీంట్లో అయినా ఉన్నది నేనే అన్నాక సృష్టి స్థితి లయాలు తనలోనే ఉన్నాయని తెలుసా, కానీ ఉన్నదంతా నేనే అన్నాక ఏది చూసినా అంతే కదా. సమదృష్టితోటే ఉంటున్నావా లేదా మనసుతో విష్ణువు ఈశ్వరుడు పరమాత్మ ధ్యానించు ఉంటున్నా, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా. చిన్మయం పరమానందం బ్రహ్మైవాహమితి స్మరం జ్ఞానస్వరూపము పరమానందమునకు బ్రహ్మమే నేను అని ఎత్తి సదా స్మరించుండను. చిన్నప్పటి నుంచి పిల్లలోడు కూడా నన్ను అలాగ ధ్యానం చేసుకున్న వదిలేశారు కాబట్టి మరి ఇప్పుడు కూడా మరి ఏమీ అనకొట్టాను, కానీ కరోనా గురించి ఎవరిని రావద్దంటున్నాడు తప్పించి ఎదురన్నా నన్ను ఎదురంటున్నాడా, మరి కరోనా గురించి అడంబం ఉండాలనే కదా, అది తప్పేమి కాదు దేహధర్మం, అందువల్లనే ఎవరిని రానివ్వట్లేదు. జ్ఞానస్వరూపము పరమానందమునకు బ్రహ్మమే నేను అని ఎత్తి సదా స్మరించుండ్రు, ఉన్నదంతా నేనే, జ్ఞానస్వరూపము పరమానందమునకు బ్రహ్మమే నేను ఉన్నది నేను. నామతి పంజం కర్ణధార ఇవ ఎంతేవ గజం స్వ బుద్ధ్యావశీకృత్య స్వ్యతి వ్యతిరిక్తం సర్వం కృతకం నశ్వరమితి మత్వా వ్యతిరక్త. నావికుడు నావను మావటివాడు ఏనుగును లోబరుచుకున్నట్లు బ్రహ్మనిష్ఠుడు నావికుడు నావను మరి తిడ్డేసి నడుపుతాడు కదా, మరి ఏనుగును పట్టుకునేవాడు మావటివాడు ఏనుగు మీద కూర్చుని ఎలాగా నడిపించాడు, ఏనుగు ఉట్టేనుగునేమో పట్టుకుని తీసుకెళ్తాడు, లోపరుచుకుంటేనే కదా, లేకపోతే అంటే అభ్యాసం వల్లే కదా వీళ్ళకి ఎలా అందింది అభ్యాసం. అలాగ బ్రహ్మనిష్ఠుడు శరీర ఇంద్రియమును బుద్ధి ద్వారా వశీకరించుకొని మనిషికే కదా బుద్ధి ఉంది, మరి ఆత్మ కంటే ఇతరమైనదిలా కల్పితమని ఉన్నదంతా నేనే, మార్పు చెందేది అంతా ఉంటుంది అని తెలుసుకున్నాం కాబట్టి కల్పితోని నశ్వరమని తలంచి విరక్తుడై ఎల్లప్పుడూ నీ బ్రహ్మాహం నేను బ్రహ్మము అని పలుచు. చూసావా మనం చెప్పినన్ని కరెక్ట్ అని చెప్తుందా, అందరూ సరదాగా వింటున్నారు కదా, ఎందుకంటే నేను ఒక్కదాన్ని చదువుకోవటం వేస్ట్ అని మీ దగ్గరే చదువుతున్నాను, ఎందుకు ఎన్నిసార్లు ఇంకే రుజువుగా నాకు తెలుసున్నా మీకు ఇంకా బాగా శాస్త్రజ్ఞానంతో రుజత్వం ఉండిపోవటం కోసం పురుష సర్వదా బ్రహ్మాహమితి వ్యాహరేత్
నాణ్యత్ కించిత్ వేతి తవ్యం స్వవ్యతిరేకేన జీవన్ముక్తో వసేత్ కృత కృత్యో భవతి. ఇతరులైన లోకమ విషయము నువ్వు తెలుసుకొని రాదు. ఏ లోకం గురించి అసలు తెలుసుకుంటాను? ఎవరో ఏదైనా చెప్పినా అలాగనమ్మా అనేసి వ్యవహారంలో నడుపుకున్నప్పుడు నడిపిస్తుంటాను. ఈ ప్రకారంగా జీవన్ముక్తులై ఉండదు. అప్పుడు అతడు కృతార్థుడు. మనం కృతార్థత్వంతో ఉన్నావా లేదా? మనం జీవన్ముక్తులు ఉన్నావా లేదా? గ్యారంటీగా ఐఎస్ఐ ముద్దలాగా మనం అందరం జీవన్ముక్తులు అని తెలుస్తుందా లేదా? ఇంతకన్నా ఇంకేమీ లేదని తెలుస్తుంది. ఒక రోజు చదువుతా అంటే ఇంకేదైనా ఉందా అంటే ఇంకేమీ లేదు. మనం రోజు ఏ అభ్యాసంతో ఉన్నామో అదే చదువుతాం. భార్యైన మహాత్ములు ముందు రాసిందే కదా అనుభవం కదా. శరీరాభిమానం త్వజేత్ నా శరీరాభిమానీ భవతి సయేవ బ్రహ్మేత్యుచ్యతే. శరీరాభిమానం చేత జీవత్వం కలు. దేహాభిమానం ఉంటేనే కదా జీవుడుగా ఉన్నాడు. జీవుడుగా ఉంటేనే కదా లక్షణాలే అభిమానం దేహాభిమానం ఉన్నట్టు. కావున శరీరాభిమానము భగవలు ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేను ఆత్మని అంతప్పుడే మరి బ్రహ్మం తెలియవలసిందా లేదా? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని మరి వారు రాసిందే కదా, వారు అనుభవించిందే కదా మనకు అందించారు. దేహాభిమానం లేనివాడే లేనాడే బ్రహ్మ మగును. అర్థమైందా? నువ్వన్నీ నేర్చుకున్నా సరే బ్రహ్మత్వంగా ఉన్నప్పుడే జీవన్ముక్తి తప్పించి నువ్వెన్ని నేర్చుకున్నా కొంతవరకు నేస్తున్నా. నువ్వు బ్రహ్మానం అని తెలుసుకున్నప్పుడు ఇదంతా కొంతవరకు. మరి ఇప్పుడు నేను పూజ చేసినా మామూలుగా ఉన్నా, నా సత్సంగులతో పూజలు చేయించినా, వచ్చిన వాళ్ళు భక్తితో ఉన్నవాళ్ళు జ్ఞానం చేసినా, జ్ఞానులుగా మీరు ఉన్నారా అని చెప్పినా, జ్ఞానం చేయటువంటి వాళ్ళకి సత్సంగం చెప్పినా, మరి భక్తితోటే కదా జరుగుతాం. పునాది ఉండాలమ్మా. నాస్తికులకి ఏం జరుగుతుంది? మరి భక్తితో ఉన్న వారికి కదా ఇక్కడ అందే ఉండగలుగుతుంది. లేకపోతే వాళ్ళు వాదోపోదాలకి మన మనస్సు మన మనస్సుని చెడగొడతారు. వాళ్ళు ఎందుకు కాదు కదా, ఏ యోచిస్తారు మనకి. భక్తి గల వారు ఏం చేస్తున్నారు? జ్ఞానంగా ఉంటున్నారు. మన సత్సంగులు అందరం ముందు 5గురు 7గురు 9గురు 10 మంది అలా అలా పెరిగిన వాళ్ళే కదా. మన ఏ సంస్థ ఏదైనా అలా పెరిగి ఇప్పుడు అంతమంది అయ్యారు. మరి భక్తిలోంచే కదా జ్ఞానం. భక్తి జ్ఞానం వైరాగ్యాలు అన్నీ ఉండాలి కదా, లేకపోతే ఎలా కుదురుతుంది? బ్రహ్మంగా ఉండటానికి నేను బ్రహ్మాన్ని అంటే తమగుణం లేకుండా భక్తిగా ఉండబట్టే కదా, పూజ చేసుకోబట్టే కదా. ధ్యానం ఎలవేళ్ళ చేసుకోవటానికి కుదరినప్పుడు ఆ కాలానుగుణంగా పూజలు అయ్యి చేస్తున్నాం లేదా? రోజు దీపం ఉంచుకుని దన్నాలు పెట్టుకుంటున్నాం లేదా? మన ఇంట్లో పని ఎలాగో మన గృహంలో దీపం పెట్టుకుంటున్నాం, మనలో జ్యోతి ఉన్నంతసేపు అన్ని చేయాల లేదా? దేహాభిమానం లేనున్నాడే బ్రహ్మ మగ్ను ఉపనిషత్తు తెలియజేస్తాం. దేహాభిమానం లేకుండా పరమాత్మగా మిగులుతున్నాం. తత్త సంగోజిత క్రోధో లగ్వాహరోజితేంద్రియ విదాయ బుద్ధ్యా ద్వారాణి మనోద్యానే వివేసేత్. బ్రహ్మనిష్ఠుడు సంగరహితుడై కోపమును జయించిన వాడే స్వల్పాహారమును గైకొంచు జితేంద్రుడే బుద్ధితో ఇంద్రియమును వశీకరించుకుని మనస్సును ధ్యానమునందు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మ అనుకుంటా మీ వీపురాలు వెళ్ళిపోయారా లేదా? తెలుసుకున్నారు కదా, నీకు అప్పుడు ఏమీ తెలియదు. మరి అలాంటిది నువ్వు ఇసుక అభ్యాసం వల్ల నువ్వు తెలుసుకున్నావు కదా, ఆవిడకి అన్నీ తెలుసు. నన్ను ఆత్మ సాక్షాత్కారం అమ్మ, ఆత్మసాక్షాత్కారం అంటే ఉన్నది బ్రహ్మే కదా, ఆ బ్రహ్మంగా మీరు ఉంటమే అదే ఆత్మసాక్షాత్కారం అని చెప్పాను. బోల్డ్ జ్ఞానం ఆవిడకి బ్రహ్మంగా వెళ్ళిపోయారు. విశేషేణ లభే భిక్షాం చ వాసన తత్ర నో యాతి యో భూయ సయత్తిర్నేతర స్మృత. ఇది అభ్యాసం చేస్తే అక్షరాలు
అలవాటు వస్తాయి. కానీ నేను ఎందుకు అభ్యాసం చేయాలి, టైం వేస్ట్. మీకోసం నేను చెప్తాంట, అందు గురించి నేను ఎప్పుడు చదవలేదు. మీకు మరి తెలియజేయాలన్న దృక్పథంతో కదా, అందుగురించి తప్పులు రైట్లు ఏదైనా చదివేస్తున్నాను. నోటికి బ్రహ్మం చదివించేస్తాను. తప్పులున్నా రైట్లున్నా అంటే శాస్త్రజ్ఞానం లేకపోయినా ఏం పర్వాలేదు, అసలు మనకు భావార్థం కావాలి కదా. ఏంటి ఎందు భిక్షాధికంగా దొరుకును, వాసన వసన ఆ ఇంటికి మరలా వెళ్ళని ఎతియే ఉత్తమ ఎత్తిగా తలంపు పడుచు. పంచభక్ష ప్రమాణాలు పెట్టి ఇంటికి వెళ్ళు. ఆలోచిస్తా తెలుసా, నిజంగా నాకు ఇది ఉపనిషత్తు రోజని తెలియదు. నేను కొంతవాడ నవడూరు సొంత చేతన్ స్వామి శిష్యుడు. ఆయన పేరేం పేరు? వీర స్వామి. ఆయన నవడూరు కొంతవాడయ్య అంతే. వెళ్తే ఊర్లు గాలన్నీ ఉండే, మళ్ళీ వెళ్తే ఒకటి అర్థమైందా. ఒక ఫ్రెండ్ అడిగిందని వెళ్ళాను. అక్కడ ఇంక బూర్లు గారెలు అన్నీ ఉండేరు, మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు అనుకోవడా చూడలేదు. ఎందుకు జ్ఞానం తెలుసుకోమంటే మనం వచ్చామని గౌరవితే సరిపోదు. ఏముంటే అదే తింటాం, మన ఇంట్లో మనం తినవా. ఎక్కడికైనా ఏదో ప్రాప్తి ఉంటే అదే అవుతుంది. చూడు సరిగ్గా సరిపోయిందా లేదా. సొంత చైతన్య స్వామి శిక్ష పేరు ఇప్పుడు రావట్లేదు, నోట్లో ఆడతాం. ఆయన పాపం మొన్న ఎప్పుడో వస్తానంటే సత్సంగం టైంలోనే రండమ్మ కుదరదని పాపం శిష్యాలన్నారు. ఊరుకున్నాను నాకే వర్ణాశ్రమాదయోదేహి మయమయా పరికల్పిత. వర్ణాశ్రమాదులు దేహమునందు మాయచే కల్పింపబడిన మాయతోటే మనస్సు ఇదంతా కల్పితమే కదా, మాయే కదమ్మా. ఎంతలా జీవుడు ఉండగా ఉంది, శవానికి ఇంకేముంది. తస్మాదన్యగత వర్ణాశ్రమాపి నారద ఆత్మన్యారోపితాః సర్వే భ్రాంతి అతేన ఆత్మవేదిన. కాబట్టి మరి ఒక దానికి దేహమునకు సంబంధించిన వర్ణాశ్రమాదులు భ్రాంతిచే ఆత్మయందు ఆరోపింపబడినవే. భ్రాంతి వల్లనే కదా ఇవన్నీ కల్పితమే కదా. ఏంటంటే నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అంతటా బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, నీలో నాలో అందరు అంతటా వ్యాపించున్న బ్రహ్మంగా మనం తెలుసుకున్నాం కదా. విరజ్య సర్వభూతేభ్య ఆవిరించి పదాదపి కృణాం విపాఠ్య సర్వస్మి స్పుత్రమిత్ర అధికేశ్వపి. ఎందుకంటే తొందర తొందరగా చెప్పేట్టు అందరికీ తెలుసు, అందరూ అనుభవం ఉన్నారు మన పిల్లలు అందరూ. అందుగురించి తెలుసుకునే వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. కావాలంటే www.brahmanamma.in పుస్తకాలు చదివి తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో, వివేక సుడాములు అష్టావక్రగతిలో ఇవన్నీ చెప్పేస్తే మీకు ఇంకా అమ్మ చెప్పినవన్నీ ఇంకా ఇంకా కరెక్ట్ అని రూఢిగా ఉన్నారు రైటే. తెలియని వారికి కూడా తెలియజెప్పడం అంటే మిమ్మల్ని అడుగుతారు మీ అమ్మగారు ఇది చెప్పారా, నోటితో చెప్పారన్నారు ఇన్నాళ్ళు, శాస్త్రం చదివి కూడా చెప్పారు అని చెప్పండి. అంటే మీ పిల్లలు మిమ్మల్ని ఎక్కిరి పెంచుకున్నారు, మీ భర్త పిల్లలు మీ చుట్టాలు ఎక్కిరి పెంచుకున్నారు. మా అమ్మ నోటితో చెప్పిందంతా మా అనుభవం ఉన్నా, ఇప్పుడు మన్నం చేయించున్నారని చెప్పి శ్రవణం అయింది. కానీ ఆ శ్రవణానికే సుక్కుతూ ఉండే అనుభవంలోకి వచ్చారా లేదా, ఆ అనుభవం మళ్ళా మళ్ళా మన్నం చేసుకుంటున్నారు అంతేనా శాస్త్రవాక్యం అని. సాధకుడు బ్రహ్మదేవుని పదం మొదలుకుని సమస్త పదముల నుండి సర్వజీవుల నుండి విరక్తురై పుత్రమిత్రాదులందు రాగమే వదిలి రాగమును వదిలి
శ్రద్ధాళుడు వై బుద్ధి మార్గములందు మరి వేదాంత జ్ఞానం పొందుగోరు వారి పత్ర పుష్ప ఫలాదులను కైకొని బ్రహ్మవేత్తను గురువును ఆశ్రయించు. శ్రద్ధాళు ముక్తి మార్గేషు వేదాంత జ్ఞాన లెప్సయ ఉపాయన కరోభూత్వ గురువు బ్రహ్మ విదాంబ్రజేతు. మరి ఇక్కడికి ఏమి తేవద్దని ఎందుకంటాను, నేను గృహస్థాశ్రమం అన్ని విధాల హ్యాపీగాను, వారు గురువు వారికి పట్టుకెళ్ళను. ఈ సంసారాశ్రమంలో ఉన్న ఈ దేహం గురువుకి ఏమి వద్దు, నన్ను ఆశను పెంచు, నా ఈ దేహంతో ఆశను పెంచనివ్వకండి అనే కదా మిమ్మల్ని ఏమీ తేనవును. తెత్తేనే మీరు ఎప్పుడు వస్తారా, మీరు ఎప్పుడు తెస్తారా, మింగేసి బొబ్బటంగా మళ్ళీ జన్మను తెచ్చుకున్నా. ఆరంటే సద్గురువులు, మనం సంసారంలో ఉన్నాం, ఆరు ఆశ్రమాలు అవి కట్టడానికి అర్పించుకుంటారు. మనకేముందా ఇంట్లో కూర్చుని ఆ ఆస్తి అన్నీ ఉన్నాయి, పిల్లలు సంపదలు సిరి సంపదలు దాన ధర్మాలు మనమే చేసుకుంటా అంటేనా, అన్ని విధాలు ఉన్నప్పుడు మనమే ఎందుకు ఒకళ్ళిస్తే పుచ్చుకోవచ్చండి. బ్రహ్మానికి ఖర్చు పెట్టుకుంటున్నాను, నేను ఎప్పుడైనా ఏదైనా పుచ్చుకోవటం చూసావా? అది మన దగ్గర లేనిది ఏదైనా చూడు, పువ్వు అని ఎటువంటి ఏదైనా మీరు తెచ్చుకున్నా ఆ పూజకి అవి ఖర్చు పెట్టుకున్నారు, కానీ నాకు ఏదైనా నేను ఏదైనా తీసుకోవటం చూసారా? ఆ పూజలకి అయ్యి అందరికీ అదేనా కొన్న మట్టుకునే కొంటాను, మిగిలిన ఏదైనా అంటే తప్పదు అంతే కదా. అలా చేసుకుని సమిష్టిగా పూజలు కూడా అయిపోయింది, కరోనా వచ్చింది, హాయిగా ఎవరి ఇంట్లో పడున్నారు. సేవాభి పరతోషం శేంతం తేనం శిరకాలం సమాహిత సదా వేదాంత వాక్యార్థం శృణుయాసు సమాహిత. గురువును సేవాదులు చేసి సంతోషింపజేసి వారి యొక్క చాలా కాలం సావధానంగా మిక్కిలి ఏకాగ్రత వేదాంత వాక్యార్థం సదా శ్రవణం చే. మనకి గంటన్నర రెండు గంటలు ఈ చాలు మనం గృహస్థులు ఇలా ఎన్ని రోజు మీ ఇంట్లో మీరు అభ్యాసం చేసుకుంటున్నారు, అంతేగాని మాకేమి సేవలు ఏమి చేయకూడదు, ఉన్నది బ్రహ్మం. ఇది బ్రహ్మాశ్రమంగా మీరు ఉంచుకున్నారు కాబట్టి ముందు ఆ గదిలో గదల్లో హాలు, హాల్లోంచి బయటకు వచ్చాం కరోనా వచ్చింది అవునా, దూరం దూరంగా కూర్చోం. మరి ఎంత ఆశ్రమలాగా మీరే తగలెట్టుకునేవారు, అదే మీరే దుమ్ముని తీసుకొస్తే మీరే తుడిసేస్తారనేదాను కదా. ఆశ్రమంలో చేసుకున్నా అది నాకు ఎలా అవుతుంది, నాకు పనిచేసే వాళ్ళు ఉండగాని భర్త పిల్లలు అష్టైశ్వర్యంగా నేను ఉండగా నాకు మీకు సంబంధం ఏంటి అవునా, నా పనికి నేనేమి ఎప్పుడైనా అడగటం చూసాను. మీరు వస్తున్నారు సమిష్టిగా పూజలు చేసుకున్నారు, వడ్డును వడ్డించుకున్నారు, మరి ఆ సంపద మళ్ళీ బ్రహ్మాందే తిన్నారు, కుర్చీలు వేసుకున్నారు, కుర్చీలు సర్దుకున్నారు, అది నాకేమీ కాదు కదా, అర్థమైందా? నా పని ఎలా అవుతుంది, అది బ్రహ్మంగా మీరు వచ్చారు, బ్రహ్మం పని చేసుకున్నారు. తెలియని వాళ్ళేమో కూర్చుని ఉంటారు, మీరేమో కుర్చీ ఎత్తే అంతే కదా. మన సత్సంగులు అందరూ కూడా ఒకే మాట ఒకే భావంతో ఎందుకు ఉండగలిగారు, నీది నాదని దేహభావం లేక కదా. బ్రహ్మజ్ఞానం గురించి అక్కడ ఇక్కడ అంతా ఒకేలా జరుగుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు, జరిగినప్పుడు జరిగినవి జరగనప్పుడు జరగవు, అప్పుడు తలంపు లేదు మనకు, ఇప్పుడు తలంపు లేదు, ఊరికే మామూలుగా ఉన్నాం. అందుతుంది, పరమాత్మే అందిస్తున్నాడు, అందరినీ పెద్ద సెలవు కొనుక్కోమంటాం బ్రహ్మ చేయించింది. మరి నిర్మమో నిరహంకార సర్వసంగ వివర్జిత సదా శాంతి అధియుక్త సన్ ఆత్మనామీక్షతే. శిష్యుడు అహంకార మమకార రహితుడే, సర్వసంగ వివర్జితుడే, అహంకారం లేదు మమకారం, సర్వసంగాలు బ్రహ్మాత్మ, తను ధర్మ మనస్సు బ్రహ్మాత్మ అంతే. మీలో గురువుగారు ఉన్నారు,
ఆ గురుగారు చెప్పింది మీరు అంటున్నారు. సదా శాంతాది సద్గుణముతో కూడి ఉండి తన హృదయం నందు పరమాత్మను వీక్షించు. శాంతం ఇవన్నీ ఎప్పుడొస్తాయి? సాధన సతృష్ట సంపత్తితో అభ్యాసంతో ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి. అలా బ్రహ్మం బ్రహ్మగా మిగులుతాం. సంసార దోష దృష్ట ఇవ విరక్తి జాయతే సదా విరక్తిస్యతు సంసార సన్యాసా శాన్య సంశయ. సంసారం నెళ్ళ దోష దృష్టి కలుగుడు చేతనే సదా వైరాగ్యము జీర్ణించు. విరక్తునికి సంసారం నుండి సన్యాసము అంటే సంగత్యాగము సంభవించు. ఇట సంశయం బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞం బ్రహ్మనవతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి. దీనికి టైం ఎందుకు పెట్టుకున్నామే? రుజువు చేసుకున్నాం, టైం పెట్టుకున్నాం, ఆ టైం ప్రకారం నిర్వర్తన చేసుకున్నాం. బ్రహ్మార్పణంగా లైవ్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, లైవ్లో కూర్చోటానికి కుదరలేని వాళ్ళకి కూడా మన గృహస్థులందరికీ కూడా ఇది ఎప్పుడంటే అప్పుడు యూట్యూబ్లో పెట్టుకోవటానికి కూడా కుదిరింది. ఇదంతా బ్రహ్మం చేస్తాం, మాకేం తెలుసు. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మనాథం బ్రహ్మ యువతేనగంత బ్రహ్మకర్మ సమాధిన. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండు వదిలేదు అన్న భావంతో ఈ దేహానికి కదా బాల్యం అవ్వడం వార్ధక్యం కౌమారం దశలు చదువుకున్నాం, పెళ్ళయింది, మళ్ళీ పిల్లలు అంతే కదేంటి. ఇవన్నీ ఏది ఏ టైంలో ఏది జరగాలో అన్నీ జరిగేస్తున్నా. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు ఆలోచించు. నేను బ్రహ్మాన్ని అన్న ధ్యాసలో ఉండబట్టే కదా ఎంజాయ్గా ఉండగలుగుతున్నా. దాని ధర్మాలన్నీ దేహ ధర్మాలన్నీ పుట్టుట్టి వ్యవహారంలో మార్పు చెంది అని చిన్నప్పుడు తాను పెట్టను పుట్టుట్టి అన్నట్టు గోవాలా తాడినప్పుడు పుట్టుట్టి అక్కడే అన్నీ వంట ఉన్నట్టు అన్నీ అన్నీ పోవాలట. అదెంత ఉట్టుట్టిదో ఈ నాటకం కూడా ఉట్టుట్టిది. ఏం జరిగితే మనకు ఆకలి శ్వాస వరకు బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతాం. అది మనం చేసుకోవచ్చు. అంతేకాని మనకి ఎత్తుకండి, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదు అన్న భావంతో పరమాత్మ స్వస్తి ప్రచార్యం పరిపాలంతం న్యాయన మార్గేన మహిమహేశ గో బ్రహ్మస్త సుఖమస్తు నిత్యం లోకాసమస్త సుఖనో భవంతు. వాక్యంలో అన్ని తప్పులున్నా క్షమించండి, ఎందుకంటే నేను ట్రైనింగ్ అవ్వను, నేను టైం వేస్ట్ చేసుకోను శ్లోకాల కోసం. మీకు తెలియజేయటానికి చదువుతున్నాం. బ్రహ్మం చదివిన తాను తప్పించి నాకు ఈ చదవాలని మాట్లాడాలని స్వచ్ఛంగా చేయాలని ఏమీ లేదు. ఉన్నదంతా నేను, విధిలో ఏముందో అదే జరుగుతుంది. నాకేం పని? ఒక అభిలాష విధిలో జరిగేది ఉందండి. మీరు వచ్చారు, జరుగుతాను, నాకేం పని? ఇప్పుడు హెచ్ఎన్ న్యూస్ డివోషనల్ రామకృష్ణ పెట్టుకున్నాడు, నాకేం పని? బ్రహ్మే కదా ఆడి ద్వారా పెట్టింది, నాకేం పని? జూమ్ వరం పెట్టాడు, నాకేం పని? నేనుగానే ఉన్నా, ఉన్నది నేనే, నేను తప్పరండి పరమాత్మ స్వరూపులు అందుకే. అక్కడ స్విచ్ కట్టి, స్విచ్ కట్టి తీసి బ్రహ్మాత్మ బ్రహ్మజ్ఞ బ్రహ్మణంత బ్రహ్మకర్మ సమాధిన. మా పిల్లవాడు అంటున్నాడు రోజు ఇక్కడే కూర్చోవచ్చు కదంటే, అక్కడ పిల్లల్లో రోజున లేకుండా మరి కరోనా కాలం బయట కూర్చోకపోతే భయం కదా. ఎవరన్నా వచ్చినా బయట కూర్చుంటే గొడవ ఉండలేదు కదా.